మల్లన్న అరెస్ట్ తర్వాత కూడా కియోనిస్ ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మిత్రులారా సో ఈ రోజు భారతదేశ పౌరులందరూ కూడా అత్యంత పవిత్రమైన రోజు భారతదేశంలో నిమ్న వర్గాల ప్రజలందరం దళిత హరిజన గిరిజన బీసీ బడుగు బలహీన వర్గాలు మైనారిటీ సో అందరం కూడా దైవంగా పూజించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా సో మనందరి తరపున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంతో సో బాబాసాహెబ్ స్ఫూర్తితో సో కీను శనార్తి తెలంగాణ తీర్మార్ మల్లన్న టీంలు పనిచేస్తా ఉన్నాయి సో బాబాసాహెబ్ అంబేద్కర్ కు మనందరి తరపున కూడా మీ అందరి తరపున కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ కు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఇక వాస్తవాన్ని కూడా 132వ జయంతి బాబాసాహెబ్ జన్మించి సో ఆయన ఈ దేశ పౌరులందరికీ కూడా ఒక పవిత్రమైన గ్రంథాన్ని అందించారు భారత రాజ్యాంగం సో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు హక్కులతో మనం అందరం కూడా ఈ రోజు ఈ దేశంలో పౌరులుగా జీవిస్తా ఉన్నాం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతా ఉన్నాం ఆ బాబాసాహెబ్ స్ఫూర్తిని మరిచి పాలకులందరూ కూడా అసలు ఒకప్పుడు భారత రాజ్యాంగం భారతదేశ స్వతంత్ర దినోత్సవాలు 1947 1950లు సో ఆ రోజు రాజ్యాంగం రాసినటువంటి రోజులు సో ఆ రోజుకు ఈ రోజుకు అనేక మార్పులు వచ్చాయి సో ఆ మార్పులు వచ్చినప్పటికీ అంబేద్కర్ ఆశించినటువంటి ఆశయాలు మాత్రం ఈ రోజుకు కనీసం ఒక 20 నుంచి 25% కూడా సిద్ధించలేదు మిత్రులారా సో ఎంత దుర్మార్గంగా అంటే ప్రజాసేవను నమ్ముకున్నటువంటి వ్యక్తులు ప్రజాసేవ చేయాలనుకున్న వ్యక్తులకు రాజకీయం ఒకప్పుడు వేదికగా ఉండేది కానీ ఈరోజు లంగతనాలు దొంగతనాలు బద్మాషేషాలు వేసి లఫంగితనాలు చేసి సో కార్పొరేట్ పేద ప్రజలను దోసుకొని దాచుకున్నటువంటి డబ్బులతో కార్పొరేట్ రాజకీయాలు అనేది ఈరోజు రాజమేళతా ఉన్నాయి వందల కోట్లు వేల కోట్లు ఉంటే తప్ప మన ప్రజా జీవితంలోకి వచ్చేటువంటి ఒక పరిస్థితులు లేవనేటువంటి విషయం మనందరికీ అర్థమవుతూ ఉన్నది సో ఇది ఈ విషయాన్ని బాబాసాహెబ్ మరి ఆ రోజు ఊహించలేదు సో ఏదేం జరిగినా కూడా భారత పార్లమెంట్ అనేక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది సో ఇక ఇది కూడా అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటన ఇది ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం దేశ పౌరులు మేల్కోవడం తప్ప ఇంకొకటి మార్గం కూడా లేదు దీనికి వేరే మార్గం కూడా కనబడడం లేదు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పిండు భారత రాజ్యాంగం రాసినప్పుడు సో నా జాతి పౌరులకు నా జాతి బిడ్డలకు నేను అత్యంత విలువైన ఓటు అనేటువంటి కత్తినిచ్చిపోతా ఉన్నాను ఈ ఓటును అమ్ముకుంటారో లేదా ఓటును నమ్ముకుంటారో అది మీ ఇష్టం అంటూ సో ఓటు అనే ఆయుధాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిపోయిండు దీన్ని నమ్ముకోవడం అంటే బాబాసాహెబ్ స్ఫూర్తిని మనం హరించడమే సో దయచేసి ఈ దేశ పౌరుల్ని ఓటు విలువ తెలిసేలా మేల్కొల్పేందుకోసం కీను శనార్థి తెలంగాణ అన్ని ప్రయత్నాలు చేస్తుంది సో మీరు కూడా అందరూ సహకరించాలని చెప్పేసి అని కోరుకుంటూ మిత్రులారా సో సరే ఏదేం జరిగినప్పటికీ అనేక మంది సామాజిక ఉద్యమకారులు వివిధ రాజకీయ పార్టీల ఒత్తిడితో సో గతంలో 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ అడుగుల విగ్రహావిష్కరణకు విగ్రహానికి భూమి పూజ జరిగింది ఇలా 132వ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ జరగబోతూ ఉన్నది సరే అంతిమంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయినా కూడా ఎందుకంటే అనేక మంది దేవుళ్ళు దేవుళ్ళకు చిటకోపం పెట్టినటువంటి కాక సర్కార్ ఆఖరికి బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ అడుగుల విగ్రహాన్ని నిర్మించి ఈరోజు జాతికి అంకితం చేయబోతా ఉన్నారు సో ఇందుకోసం ఇప్పటికే ప్రకాష్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనోడు కూడా హైదరాబాద్కు వచ్చున్నారు కాబట్టి సో ఆ కార్యక్రమాన్ని కూడా మనం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం సో 125 అడుగుల విగ్రహం భారతదేశంలోనే బహుశా అత్యంత ఎత్తైన బాబాసాహెబ్ విగ్రహంగా చెప్తా ఉన్నారు సో బాబాసాహెబ్ ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా మన కీనిస్టులో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది మిత్రులారా సో ఆ కార్యక్రమ విశేషాలను కూడా అనే ప్రధాన పత్రికలు రాసుకొచ్చాయి సో ఏ పత్రిక ఏం రాసుకొచ్చింది తెలుసుకునేటువంటి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా వెలుగు దిన పత్రిక బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం సో శంకుస్థాపన ఏప్రిల్ 14, 2016 ఎత్తు 125 అడుగులు బేస్మెంట్ ఎత్తు 50 అడుగులు వాడిన స్టీల్ 360 టన్నులు కాంస్యం 114 టన్నులు ఖర్చు 146.50 కోట్లు విస్తీర్ణం 1 ఎకరం 35 గుంటలు అంటే సుమారు 2 ఎకరాలు ప్రధాన బిల్డింగ్ అనుబంధ బ్లాక్స్ సో ఎట్లా నిర్మించారు ఎంత వాడిరు ఎప్పుడు శంకుస్థాపన చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి వివరాలు ఇవి ప్రశ్నించడం మానేస్తే బానిసత్వానికి అలవాటు పడుతున్నట్లే బాబాసాహెబ్ చెప్పినటువంటి గొప్ప మాట మిత్రులారా గుర్తుపెట్టుకోండి ప్రశ్నించడం మానేస్తే బానిసత్వానికి అలవాటు పడ్డట్లే ఇక వాళ్ళు ఎవ్వరు ఏది చెప్పినా కూడా మనం తల ఊపాల్సిందే కాబట్టి ఖచ్చితంగా
ప్రతి పౌరుడు ప్రశ్నించడం అనేది అలవర్చుకోవాలి అని బాబా సాహెబ్ ఆ రోజు చెప్పిండు. సో బాబా సాహెబ్ స్ఫూర్తితోనే క్యూ అంటే క్వశ్చన్, సో క్యూ అనేటువంటి ఛానల్ బాబా సాహెబ్ చెప్పినటువంటి ఈ స్ఫూర్తికి అనుగుణంగానే దానికి క్యూ అనేటువంటి పేరుతో ఛానల్ తీన్మార్మల్లను ఏర్పాటు చేసిండు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు, ప్రతి పౌరుడి నైతిక అభివృద్ధి దేశాభివృద్ధి. ఎంతో గొప్ప మాట, అద్దాల మేడలు రంగుల గోడలు కాదు, సో ప్రతి పౌరుడి నైతిక అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి అని చెప్పేసి అంబేద్కర్ ఆ రోజే చెప్పిండు. నోరు లేని మేకల్ని బలిస్తారు కానీ సింహాలను బలివరు, సింహాలలా బతకండి. ఎప్పుడు కూడా బలిచ్చేది మేకల్నే, బలిచ్చేది గొర్రెలనే, సింహాలను ఎప్పుడు ఎక్కడా బలివరు. కాబట్టి ప్రజలందరూ కూడా సింహాలుగా గల్లెగరేసుకొని బతకడానికి అలవర్చుకోండి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఈ మూడు సూక్తుల ఆధారంగా క్యూనూస్ నడుస్తూ ఉన్నది, శనార్ తెలంగాణ నడుస్తూ ఉన్నది. మేమందరం కూడా దీన్ని ఫాలో కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మిత్రులారా. సో అందరు కూడా వీటిని బాబాసాహెబ్ చెప్పినటువంటి సూక్తులన్నింటిని కూడా ఫాలో అవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ బాబాసాహెబ్కు సల్యూట్ చేస్తూ ఉన్నాం. సరే, శంకుస్థాపన. సో అంబేద్కర్ విగ్రహావిష్కరణ అయ్యాలనే మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించనున్న కేసీఆర్ ముఖ్య అతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, 2016లో భూమి పూజ 5 ఏళ్ల తర్వాత పూర్తి. 7 ఏళ్ల తర్వాత పూర్తి. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ సమీపంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరవుతా ఉన్నారు. సో ఈ కార్యక్రమం కూడా మనం కూడా ప్రత్యక్ష ప్రసారంలో క్యూ న్యూస్లో అందిస్తున్నాం మిత్రులారా. అందరూ కూడా చూడండి, వీక్షించండి, బాబాసాహెబ్కు నివాళులు అర్పించండి. సో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, సో మనందరికీ ఒక పండుగ దినం కాబట్టి, సో మేము కూడా ఎందుకంటే వాస్తవానికి క్యూ న్యూస్ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా చేస్తాం, కానీ ఈసారి అత్యంత దురదృష్టకరం. ఇగో ఇది పాటించినటువంటి పాపానికి ప్రశ్నించడం మానేస్తే బాగా, సో ప్రశ్నించినటువంటి పాపానికి ఈరోజు క్యూ న్యూస్ కార్యాలయం యొక్క డోర్లు మూసుకపోయినాయి. అది పోలీసుల కల్వకుంట్ల చంద్రశేఖరరావు కబందస్తాల్లో క్యూ న్యూస్ కార్యాలయం ఉంది. అయినప్పటికీ విర్వం జడ్వం ఎన్ని నిర్బంధాలైనా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా ప్రశ్నించడం అనే ఒక ప్రశ్నని ఒక ఆయుధంగా చేసుకుంటూ ముందుకు పోతాం. చెరసాలలు నిర్బంధాలు ఇవన్నీ కూడా మాకు మల్లన్నకు కొత్త కావు, ఖచ్చితంగా మా పోరాటం ముందుకు పోతూనే ఉంటుంది. ఇక చైనాకు జయశంకర్ వార్నింగ్, ఇప్పటి ఇండియా డిఫరెంట్ అని, బార్డర్లో ఎలాంటి సవాలు ఎదురైనా తిప్పుకొట్టేందుకు రెడీగా ఉన్నామని చైనాకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన వాళ్లకు ఈ విషయం బాగా తెలుసు అని చెప్పేసి జయశంకర్. సో జయశంకర్ చైనా గట్టి వార్నింగ్ ఇచ్చిండు. సో భారత దేశానికి ఒక గొప్ప విదేశాంగ మంత్రి, సో విదేశీ వ్యవహారాలు చక్కబెట్టడంలో దిట్ట, గతంలో విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేసి ఆ శాఖ మంత్రి అవడం గొప్ప విశేషం. అలా ఉంటే నెక్స్ట్ ఇగో చెల్లె చెప్పింది నిన్న, సుఖేష్ ఎవరో తెలియదు, ఫేక్ ఛార్జ్తో దుష్ప్రచారం చేస్తున్నారు కవిత. కేసీఆర్ని ఎదుర్కొనే ధైర్యం లేక నాపై దాడి, పథకం ప్రకారం బురదజల్లే ప్రయత్నం, తెలంగాణ బిడ్డలం తలమంచమని తెగించి కొట్లాడతామని కామెంటు. సుశీరా, అక్కడికి ఇవాళ తెలంగాణ యాదకొచ్చింది మళ్ళా, తెలంగాణ ఇవాళ యాదకొచ్చింది మళ్ళా. ఎందుకు, కాక కుటుంబానికి ఏమన్నా అయితే తెలంగాణ అనేటి పదాన్ని ముందర పెట్టి మనందరినీ ఈపులు వలగొట్టేటువంటి కార్యక్రమం చేసి వాళ్ళు హాయిగా కుర్చీలలో ఊరేగుతూ ఉంటారన్నమాట. సుఖే చంద్రశేఖర్ అనే వ్యక్తితో తనకు పరిచయం లేదని, అతను ఎవరో కూడా తనకు తెలియదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఎమ్మెల్సీ కవితకు 15 కోట్లు ముట్టజెప్పాను, దానికి సంబంధించి ఆమెతో చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్లు ఇవ్వు అంటూ ఢిల్లీ జైల్లో ఉన్న సుఖే చంద్రశేఖర్ లేఖ విడుదల చేయడంపై గురువారం కవిత రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే తనపై దాడి చేస్తున్నారని, ఫేక్ ఛార్జ్తో దుష్ప్రచారం చేస్తున్నారనే ప్రకటనలో మండిపడ్డారు. కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, మరీ ముఖ్యంగా తనపై కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. నువ్వు ఎవరన్నా మా తెలదా, క్యూ న్యూస్ అన్నావు, మనతో వెళ్ళినన్నావు, కాలేజీ అన్నావు, లేదా మాటలకు వస్తే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని అన్నావు, అయినా వాస్తవాలు ఆగకుండా పోవు. నువ్వు సుఖే చంద్రశేఖర్తో చాటింగ్ చేసింది నిజం, ఒకవేళ అదే నిజం కాకపోతే మీరు ఈడీ విచారణను ఎదుర్కొనేటువంటి విషయంలో నిజాయితీగా నిక్కచ్చిగా ఉండేవారు. ఈడీ విచారణను తప్పించుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారంటేనే ఖచ్చితంగా కలవకుండా కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నది. సుఖే చంద్రశేఖర్ చేస్తున్నటువంటి చాటింగ్లకు, సో ఆయన విడుదల చేస్తున్నటువంటి స్క్రీన్ షాట్లకు ఖచ్చితంగా సంబంధం ఉందన్నటువంటి అనుమానం తెలంగాణ ప్రజలలో వ్యక్తమవుతూ ఉన్నది. అది 90% మంది ప్రజలు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మీరు ఇవ్వబట్టే మీ అయ్యకు ఇవాళ ఈరోజు మీ అయ్యకు మరకలాంటిస్తున్నది మీరు, మీ అయ్యను ఎదుర్కోలేక కాదు, మీ అయ్య చేసిన దుర్మార్గాలు ఇన్ని అని కాదు. నినాదాలు వద్దు, విమర్శలు చేయొద్దు,
వరంగల్లో బీజేపీ నిర్వహించనున్న నిరుద్యోగ మార్చుకు పోలీసులు వింత కండిషన్లు పెట్టారు. ర్యాలీ ఆగొద్దని ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పీచ్ ఇవ్వొద్దని నిబంధనలు విధించారు. ఉంటాయా ఇది ఎక్కడన్న? నిరుద్యోగ మార్చి పెట్టేదే ఈ సర్కార్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లను అమ్ముకుంటా ఉన్నది, కొలువులను అమ్ముకుంటా ఉన్నది, నిరుద్యోగులను మోసం చేస్తా ఉన్నదని పెడితే ఏం ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పీచ్లు ఇవ్వదు. కేసీఆర్ గొప్పగా కొలువులు ఇస్తాడు, అద్భుతంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లో కేటీఆర్ పాత్ర ఏం లేదు, ఆ నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకోవడం లేదు. ఎందుకు ఆ నిరుద్యోగ మార్చి పెట్టేది? భలే ఉన్నారా? ఏమవుతుందో బీజేపీ లైక్ చేసుకుంటారు వాళ్ళని. కానీ ఇక కరెంట్ షాక్ తో ముగ్గురు యువకులు మృతి. హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ కు గురైన ఒకరిని కాపాడబోయి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ముందుకు పోతలే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం. కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే నిన్న ముందు ఎగిరిలేదు. వీళ్ళంతా కాటాయ కూటయ్య జక్కేయాలంతా ఎగిరిలు. జక్కయ్య కాటాయ కూటయ్యల కామెంట్లకు ఫుల్ స్టాప్ పెడుతూ కేంద్రం స్పష్టం చేసింది, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మేము ముందుకు పోవట్లేదు, సో యథావిధిగా కంటిన్యూ అవుతుందని చెప్పిండు. మరి చూద్దాం ఏం జరుగుతుంది. ఈరోజు మన వెలుగు బ్యానర్ ఇగో, తడసి మోపడవుతున్న కిస్తీలు మిత్తీలు, అప్పులకు ప్రతి నెల 4,000 కోట్ల చెల్లింపులు, ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే కాళేశ్వరం కోసం కట్టింది 1,050 కోట్లు, 2023-24 కాళేశ్వరం కోసం కట్టాల్సిన 11,000 కోట్ల రూపాయలు, 9 నెలల్లో సర్కార్ చేసిన అప్పులు 5,00,000 కోట్లకు పైనే, వాటికి ఈ ఫైనాన్స్ ఇయర్లో రీపేమెంట్స్ 45,000 కోట్లు, సొంత ఆదాయంలో సగం దాకా అప్పులకే పోతున్నాయి, జీతాలు బిల్లులకు విడుదల వారిగా చెల్లింపు అయిపోయింది, ఖజానను నాకి పడేసిర్రు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి 7,45,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు కడుతున్నటువంటి పన్నులతో 45,000 కోట్ల రూపాయల అప్పులు మనం ప్రతి ఏటా చెల్లించాల్సిందే. ఏటా 45,000 కోట్ల రూపాయల కిస్తీలు, వాటికి సంబంధించిన మిత్తీలు. ఖజానా ఎక్కడ పోయింది? కలవకుండా కుటుంబం దగ్గర పోయింది. ఇప్పుడు ఎవడు కట్టాలి ఈ తాళా పన్ను? తెలంగాణ ప్రజలమైనా మనం కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు చెల్లించాల్సిన కిస్తీలు మిత్తీలు తడిసి మోపెడవుతున్నాయి. ప్రతి నెల యావరేజ్గా 4,000 కోట్ల వరకు రీపేమెంట్స్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల అయిన ఈ ఏప్రిల్లో 1,050 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఇందులో దాదాపు 600 కోట్ల రూపాయలు వడ్డీలవే. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పులకు ప్రతి నెల యావరేజ్గా 1,000 కోట్లు చెల్లించాలి. లోను రీపేమెంట్స్ను ఎప్పటికప్పుడు కట్టాల్సిందే, లేదంటే అప్పులు ఇచ్చిన ఆర్థిక సంస్థలు అంతకంతకు వడ్డీల భారం వేస్తాయి. దీంతో ప్రభుత్వం తన సొంత ఆదాయం నుంచి ప్రతి నెల ఆర్బీఐ ద్వారా తీసుకునే రెగ్యులర్ అప్పుల్లో నుంచి వీటికి కట్టాల్సి వస్తున్నది. ఇట్లా అడ్జస్ట్మెంట్స్ చేస్తుండటంతో ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడం, బిల్లులు పెండింగ్లో పడడం, స్కీములకు నిధులు ఇవ్వలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆర్థిక శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అర్థమైందిగా? ప్రజల తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ పడేసిండే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని తీర్మాన్ మల్లన్న 4 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా ఇదే టీ న్యూస్ వేదికగా మొత్తుకుంటా ఉన్నాడు. ఇవాళ మనకు తెలియదు, కానీ ఆ అప్పులని రీపేమెంట్ చేయాల్సినటువంటి రోజు నుంచి తెలుస్తుంది మన కథ, కాక కథ, మన కాందాన్ కథ అని. ఇది తెలంగాణ రాష్ట్రాన్ని 7 ఏళ్ళలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి గొప్ప పనులు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి వ్యవహారాలు. ఇగో విశాఖకు సంబంధించి మళ్ళీ ఇద్దరు నేతల మధ్య జరిగిన వ్యవహారం. కేసీఆర్ దెబ్బకే కేంద్రం వెనకట. ఈ హరీశ్రావు చెప్తా ఉన్నాడు, ఇది నవ్వాలనా ఏడవాలనా ఏం అర్థం కావట్లేదు ప్రజలారా. ఏపీ అధికార విశాఖ స్టీల్పై కేంద్ర మంత్రి ప్రకటన, బీఆర్ఎస్ ఏపీ ప్రజల విజయం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం అని చెప్తా ఉన్నాడు హరీశ్రావు. హరీశ్రావుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు గుర్తుకొచ్చారు? టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినాక గుర్తుకొచ్చారు. ఎందుకు? ఇప్పుడు ఆంధ్రలో ఓట్లు కూడా కావాలి. ఆంధ్రలో నాకు తెలిసి ఎందుకో నాకు డౌట్ వస్తూ ఉన్నది, హరీశ్రావు ఇక్కడ ఉంటే తెలంగాణలో ఉంటే ఇది నాకు ఈ మధ్యలో మీరు ఒక 3-4 రోజులుగా ఎందుకో నాకు ఒక డౌట్ వస్తూ ఉన్నది. హరీశ్రావు ఉన్నటువంటి తెలంగాణ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తే ఎక్కడ కలవకుంట తారక రామారావుకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో సో హరీశ్రావుని మనం ఆంధ్రకు పంపే కుట్ర చేస్తూ ఉన్నాడా కేసీఆర్. అందుకే హరీశ్రావు విశాఖ స్టీల్ విషయంలో కొంచెం అగ్రెసివ్గా ముందుకు పోతా ఉన్నాడా ఏందా? సో ఈ రకమైనటువంటి కుట్ర ఏమైనా ప్రగతి భవన్లో జరిగిందా? ఆలోచన చేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే చెల్లెలను తెలంగాణకు పంపిండో శర్మిలను, సేమ్ కేసీఆర్ తాను జాతీయ రాజకీయాలకు వెళ్తూ కొడుకు తెలంగాణ ఇవ్వాలని అనుకుంటా ఉన్నాడు.
సో కొడుకు తెలంగాణలో ఒక బలమైన నాయకుడు ఉండాలంటే అల్లుడు హరీష్ తో అడ్డం ఉన్నది కాబట్టి అల్లుడు హరీష్ ఆంధ్రాకి మనం పంపి ఆంధ్ర వ్యవహారాలను ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను ఆయన అక్కడ ఒక విశాఖ విశాఖ చుట్టుపక్కల కాన్ఫరెన్స్ అప్పగించి సో ఆంధ్రప్రదేశ్ ను వేల్కో ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డితో అయితే లేదు రేపు పొద్దున లోకేష్ తో అయితే లేదు లోకేష్ జగన్మోహన్ రెడ్డి చిన్న చిన్న పిల్లలు చిన్న వ్యవహారాలు మనం వెళ్తే మీకు కావాల్సిన పెట్టుబడి ఫైనాన్స్ వివరాలు సో ఇవన్నీ మనం ఎట్లా తెచ్చుకోవాలి ఎట్లా సమకూర్చుకోవాలి మనకు అన్ని లెక్కలు తెలుసు కాబట్టి అల్లుడు నువ్వు ఆంధ్రం చూసుకోమని చెప్పేసి అని అప్ప చెప్పిండు అన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి సో ఈ కొనాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలారా ఇక్కడ ఒక మాట ఏపీ అధికార ప్రతిపక్షాల పార్టీలు అదే ఇక ఇప్పుడు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి అండ్ లోకేష్ చంద్రబాబు నాయుడు 70 ప్లేస్ అంతే సో చంద్రబాబు నాయుడు యొక్క తరం కూడా పోతా ఉన్నది కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి కాంపిటీటర్ ఎవరు జగన్మోహన్ రెడ్డి లోకేష్ అంటే పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ సినీ స్టార్ ఆయన సినిమాలు చేయకుండా ఉండలేడు అవినీతి రాజకీయాలను చేయలేడు కాబట్టి ఎందుకో హరీష్ రావును బీఆర్ఎస్ కోసం ఆంధ్రాలనే సెటిల్ చేయడానికి కోసం ఏమైనా ప్రయత్నం చేస్తా ఉన్నాడో చూడాలి ఆ దిశగా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు అనేది నా అనుమానం మరి సింగరేణిపై దిగి రాలేదే కేసీఆర్ దెబ్బకు ఆంధ్రాలోనే కేంద్రం దిగొచ్చిందా విశాఖ ఉక్కుపై బీఆర్ఎస్ లీడర్ల వ్యాఖ్యలకు వైసీపీ నేత పేరినా అని కౌంటరు మీరు గంత పొడుగలులే గంత శాతనైనోలే గంత ఉషారుగలులైతే మీరే ముట్టుకుంటారు కదా సింగరేణి ప్రైవేటీకరణ అది లేదురా నాయన అని కేంద్రం ముట్టుకుంటా ఉంటే సింగరేణి ప్రైవేటీకరణ అని ఒక డ్రామా ఆడుతూ ఉన్నారు కదా మీరు మరి మీరు ఆడుతున్నటువంటి డ్రామాలో మీరు గంత పెద్ద పొడుగలైతే విశాఖ ఉక్కును ఆపగానే వాళ్ళు మరి తెలంగాణలో సింగరేణి ఎందుకు ఆపుతలేరని పేరుని నాని గట్టిగా ఉగ్రపొందించింది అన్నట్టు ఇది ఇలా ఉంటే ఈ టీఎస్పీసీ పేపర్ల లీకేజీ కేసు ఈడీ వర్సెస్ సిట్ దర్యాప్తు డాక్యుమెంట్స్ ఇవ్వలేదని కోర్టులో ఈడీ పిటిషన్ విచారణ కీలక దశలో ఉన్నందున ఇవ్వలేమంటూ సిట్ కౌంటర్ పిటిషన్ ఫామ్ హౌస్ కేసు తరహాలో ఈడీకి బ్రేక్ వేయాలని సిట్ ప్లాన్ చేస్తూ ఉంది చూద్దాం ఏం జరుగుతుంది ఏంది అనేది నిన్న శంకర్ లక్ష్మి అయితే పోయింది ఈడీకి ఈడీలో ఆ శంకర్ లక్ష్మి రాత్రి 10 గంటల దాకుండే ఆమె బాంగ్మూలం ఇచ్చి వచ్చింది ఆమె నోటీసు ఇచ్చింది ఈడీ ఇక మండుతున్న ఎండలు రికార్డ్ స్థాయిలో టెంపరేచర్లు హైదరాబాద్లో పొద్దున్న ఎండ సాయంత్రం వాన ఇది ఒక దుర్మార్గమైనటువంటి వాతావరణ పరిస్థితి నెలకొన్నది సో ఇవ్వరం కూడా మధ్యాహ్నం కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు బీభత్సం ఒక్కపోతా ఇగో స్టూడియోలో ఉండి మనం న్యూస్ స్టార్ట్ చేసినటువంటి 5 నిమిషాలు అయితే ఇక అర్థనే ఉన్నాయి 5 మినిట్స్ కూడా కావట్లేదు ఎందుకంటే మన ఒరిజినల్ మెయిన్ స్టూడియో అందుబాటులో రాలేదు కాబట్టి ఇక మిత్రుల స్టూడియోలో నడుతూ ఉన్నాం వాతావరణం బాణం కూడా రాలేదు 8:30 అయితే టైం ఇప్పుడు అంతే 8:30 ఈ పరిస్థితి నెలకొన్నది ఇక కాంగ్రెస్ కు షాక్ బీజేపీలోకి మహేశ్వర్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జేపీ నడ్డా అంతకుముందు ఖర్గేకి రిజైన్ లెటర్ పంపిన ఎల్లెడ్డి కాంగ్రెస్ లోకి ఉడుములా వచ్చిన వ్యక్తి సీనియర్లను ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణ బీఆర్ఎస్ అరాచక పాలన అంతకుముందుంచిన బీజేపీతోనే సాధ్యమని వ్యాఖ్య నిన్న బండి సంజయ్ మొన్న బండి సంజయ్ అడావుడు వేడి కదా అంతకుముందు పీటర్ బయందర్ ఆ తర్వాత బండి సంజయ్ వేరు ఎల్లెడ్డి మహేశ్వర్ రెడ్డి జాయిన్ చేసుకున్నారు ఇప్పుడు జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాల చర్చ నడుస్తూ ఉన్నది సరే ఇక ఎల్లెడ్డి మహేశ్వర్ రెడ్డి పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి అండదండ చూసుకుని యుద్ధం చేసింది కానీ అంతిమంగా కాలే కాంగ్రెస్ కండువ దించిండు బీజేపీ కండువ వేసుకున్నాడు అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఎట్లిస్తారు కేబీఆర్ పార్క్లో నువ్వు పువ్వు తెంపినా కేబీఆర్ పార్క్లో పువ్వు తెంపినా శిక్షించే చట్టాలున్నాయి మంత్రి డెవలపర్స్ బిల్డింగ్కు 15 అంతస్తులకు అనుమతుల రాజేలానే కేటీఆర్ను బర్త్రాప్ చేయాలి రేవంత్ విధ్వంసం సృష్టిస్తూ హైదరాబాద్ చరిత్రను కనుమరుగు చేస్తున్నారని మండిపాటు నిన్న మధ్యాహ్నం 2:30 గంటల పాటు ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వందలాది మంది పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ ఆ పార్క్ చుట్టూ రవాణా చేశారు గస్తగాస్తి సో ఇది రేవంత్ రెడ్డి రెగ్యులర్గా కేసీఆర్ కేటీఆర్ హైదరాబాద్లో చేస్తున్న దోపిడీకి సంబంధించి చేస్తున్నటువంటి విమర్శలు అయితే ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం ఆంధ్రజ్యోతి తెలంగాణ వాళ్లకు బుర్ర తక్కువ హరీష్ రావు కళ్ళు తాగిన కోతిలా ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడాడు ఏపీ వాళ్ళు రావడం మానేస్తే అడుక్కు తింటారు ఏపీ మంత్రి సిద్ధిరి అప్పలరాజు చెప్తా ఉన్నాడు సిద్ధిరి అప్పలరాజు చేసినటువంటి కామెంట్ కూడా మనం ఖండిస్తా ఉన్నాం తెలంగాణలో బుర్ర తక్కువ తెలంగాణలో పోటుగాళ్ళం మాకు బుర్ర తక్కువ ఉండేనే మిమ్మల్ని అందరినీ మీరు చేసిన కార్పొరేట్ వ్యవస్థీకరణను మీరు తెలంగాణ రాకుండా చేసి అడుక్కున్న ప్రయత్నాలను అన్నింటినీ కూడా ఎల్లగొట్టి తరిమి కొట్టి అంతిమంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం హరీష్ రావుకు బుర్ర దక్కున్నది కేసీఆర్ బుర్ర దక్కున్నది హరీష్ రావుకు నువ్వు కేసీఆర్కి బుర్ర దక్కుంటే తెలంగాణ ప్రజలందరూ బుర్ర దక్కున్నట్టనే ఇక కోడి కత్తిలో కుట్ర లేదు కేసులో తదుపరి దర్యాప్తు అనవసరం పాత్రధారి సూత్రధారి శ్రీనివాసరావే దేన్ని వదలకుండా దర్యాప్తు చేశాం జగన్ పిటిషన్కు విచారణ అర్హత లేదు ఆ పిటిషన్ను డిస్మిస్ చేయండి కోర్టులో ఎన్ఐఏ కౌంటర్ దాఖలు వాదనలు ఈ నెల 17కి వాయిదా సో 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి చేసినటువంటి ప్రయత్నాలుగానే
కోడికత్ కేసును కూడా చూడాల్సి ఉంటది ఎందుకంటే ఎన్ఐఏ చాలా క్లియర్ గా చెప్పింది అందులో కుట్ర లేదు బిట్ర లేదురా బాయ్ అసలు అసలు దానిలో వ్యవహారం లేదని ఎన్ఐఏ దర్యాప్తు తెలిసింది కాబట్టి సరే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే అమిత్ షా డైరెక్షన్ లో నడుస్తుంది అమిత్ షా అంటే ఒక రకం జగన్మోహన్ రెడ్డి అన్నట్టే సో నిజంగా కుట్ర ఉంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఈ అమిత్ షా అండ్ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మొత్తం ఇట్లా చేసేసి మొత్తం బొగ్గు బొగ్గు చేసేవాళ్ళు సో రెండు మూడు రకాల కుట్ర అయితే జరిగినాయి అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఒకటి కోడికత్తు కేసు రెండోది వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే సాక్షి దినపత్రిక పెట్టే దాని నమస్తే తెలంగాణ బురదాంటిస్తుందో సాక్షి కూడా చంద్రబాబు నాయుడు అంటే మొత్తం ఇట్లా పడుతుంది అల్లుతుంది ఇట్లా కాబట్టి అట్లా అల్లి గిల్లి చంద్రబాబు పాత్ర కుట్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం సో జగన్ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఈ రకంగా జగన్ మీద ఒక సానుభూతి పెంచడంలో ఆ రోజు ఇటువంటి ఘటనలు దోదపడ్డడంలో ఎవ్వరికి ఎలాంటి అనుమానాలు లేవు ఇక పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి లేఖ ద్వారా తెలిపిన సిడబ్ల్యూసి పోలవరం మిగులుపై ఒప్పందం జరగాల్సిందే ఆ నీటిపై రాష్ట్రానికి గంపగుత్తగా అధికారం ఉండదు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్పై కేసు నడుస్తూ ఉంది పాలమూరు రంగారెడ్డికి క్లియరెన్స్ ఇవ్వలేం సీమ ఎత్తిపోతల డిపిఆర్ను పరిగణలోకి తీసుకోమని స్పష్టం రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ సో పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ పంపిల్లు అయితే ఈ రోజు వరకు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్ బయట పెట్టడం లేదు ఆ డిపిఆర్ ఏమి బయటకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు అప్పుల కుట్రలు వీళ్ళ అసంబద్ధ విధానాలు మొత్తం తెలంగాణ సమాజం ముందు ఉంటాయి కాబట్టి సో కాళేశ్వరం బయట పెడతలేదు కానీ పాలమూరు రంగారెడ్డిది ఆ కేంద్రాన్ని పంపితే కేంద్రం అయితే రిటర్న్ పంపిందట అది ఏంది కథ ఆ లెక్క వక్కిందని చూడాలి అంబరమంత అంబేద్కర్ నేడే రాజ్యాంగ నిర్మాత విగ్రహావిష్కరణ మధ్యాహ్నం 2:30 ముహూర్తం కేసీఆర్తో కలిసి పాల్గొనున్న ప్రకాష్ అంబేద్కర్ ముమ్మర ఏర్పాటు చేస్తున్న అధికార యంత్రాంగం ఒక్కో నియోజకవర్గం నుంచి 250 మంది తరలింపు నెక్లెస్ రోడ్లో సభ 50,000 మంది పాల్గొనే ఛాన్స్ అందరికీ ఐడీలు ఆహారం అందించేలా ఏర్పాట్లు శతస్వర నీరాజనంతో అంబేద్కర్ జీవిత చరిత్ర హెలికాప్టర్తో పూలవర్షం కురిపించేందుకు ఏర్పాట్లు ఎన్ని చేసినా బాబాసాహెబ్ అంబేద్కర్ తక్కువే నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు కంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125 అడుగుల బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 2:30 అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్తో కలిసి సీఎం కేసీఆర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాటు చేసింది బౌద్ధ భిక్షవుల ప్రార్థనలతో ఆవిష్కరణ వేడుకలు ప్రారంభం కానున్నాయి ఆవిష్కరణ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెక్లెస్ రోడ్లో భారీ బహిరంగ సభ జరగబోతా ఉన్నది సో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఈరోజు ఉండబోతా ఉన్నది ఇక దార్శనికుడు కులం మతం అసమానతలపై నిజమైన అంబేద్కర్ అభిప్రాయాలు ఉత్తరాదిన ఉన్న పెద్ద రాష్ట్రాలను విభజించాల్సిన ఆవశ్యకతపై ఆనాడే హెచ్చరించిన బాబాసాహెబ్ సో బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం సో అందరికి హక్కులు రావడం సో ఈ దేశంలో స్వేచ్ఛగా జీవించేటువంటి పరిస్థితులు ఉండడం ఇవన్నిటికీ కూడా కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం కేటీఆర్ ధనదాహంతో కేబీఆర్ పార్క్ విధ్వంసం మంత్రి డెవలపర్స్ కు 15 అంతస్తులకు అనుమతి జూబ్లీ హిల్స్ సెంటర్ లో 1000 కార్ల పార్కింగ్ ఏర్పాటు సత్యం ఫ్యామిలీ కోసం నిబంధనల అతిక్రమణ రాజయ్యలాగే కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న చాలాసేపు కేసీఆర్ చెప్పే మాటలు నమ్ముతావే రేవంత్ అన్న అవును తమ్ముచల నీకెరికే నాకెరికే సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ యొక్క మొట్టమొదటి బాధ్యత ఏమంటే రేవంత్ రెడ్డి అవును రేవంత్ రెడ్డి తర్వాత బండి సంజయ్ తీన్మార్మాలన్న సో వీళ్ళ 10 రోజులు 15 రోజులు జైల్లో ఉంచున్నారు కానీ అత్యంత ఎక్కువ కాలం జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తి సో జైల్లో నిర్బంధించబడ్డటువంటి వ్యక్తి కేవలం జ్యుడిషియల్ రిమాండ్లో కోర్టు నుంచి ఎటువంటి శిక్షలు లేకున్నా కేవలం జ్యుడిషియల్ రిమాండ్లో అత్యంత ఎక్కువ కాలం ఉన్నటువంటి వ్యక్తి తీన్మార్మాలన్న సో గతంలోనే 75 రోజులు ఇప్పటికీ 22-23 రోజులు ఇంకా రేపు మాపో సెంచరీ అవుతా ఉన్నది 100 రోజుల పాటు తీన్మార్మాలన్నను తెలంగాణ సర్కార్ కల్వకుంట్ల ఖాందాన్ చెర్లపల్లి అండ్ చెంచర్గూడ జైల్లో నిర్బంధించింది ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటుంది తెలంగాణ సమాజం ఖచ్చితంగా చూస్తూ ఊరుకోదు సో మల్లన్నను నిర్బంధించడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ఆశయాలను నిర్బంధించడమే ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన అవకాశాలతో ఆయన చూపిన మార్గంలో మల్లన్నను సో ఎందుకంటే ఆయనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే పెద్ద న్యాయవాది సో కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రకారమే మల్లన్నను కూడా క్షేమంగా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇక దళితుల సంక్షేమంపై శ్వేతపత్రం ఇవ్వండి
సీఎం కేసీఆర్ కు బట్టి విక్రమార్క బహిరంగ లేక ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని ధ్వజం నేడు మంచిర్యాలలో కాంగ్రెస్ సత్యాగ్రహ సభ నిర్వహిస్తా ఉన్నారు సో ఈ రోజు మల్లికార్జున ఖర్గే కూడా హాజరయ్యే అవకాశం ఉందట సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అండ్ మల్ల బట్టి విక్రమార్క సో సంపత్ కుమార్ వీళ్ళందరూ కూడా పోతా ఉన్నారు దళితుల సమస్య ఎందుకంటే ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా దళితుడే కాబట్టి సో దళిత ఏఐసిసి అధ్యక్షుడు ఒక దళితుడు కావడం అనేది గొప్ప విషయమే సో ఆయన కూడా ఈరోజు ఈ సభకు రాబోతా ఉన్నాడంటా ఉన్నారు సభ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుందని ఇక ప్రైవేటీకరణపై తగ్గేదేలే విశాఖ ఉక్కుపై మాట మార్చిన కేంద్ర మంత్రి కులస్తే తొలుత సంస్థను బలోపేతం చేస్తామని వెల్లడి మధ్యాహ్నానికి మనమ తిప్పిన కేంద్ర మంత్రి ప్రైవేటీకరణ కేంద్ర కేబినెట్ నిర్ణయమైన వ్యాఖ్య సంస్థ లిస్టింగ్ లో ఉందని కూడా వెల్లడట ఇక దృష్టి మళ్లించేందుకే గనల కుట్ర బయటపెట్టినందుకే బ్రేక్ విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రకటన అందుకే ప్రైవేటీకరణ విరమించేదాకా పోరు అని కేటీఆర్ అంటే విశాఖపై కేసీఆర్ కేటీఆర్ నేను మాట్లాడా ప్రజలు బీఆర్ఎస్ పోరాటం చేసిరని హరీష్ రావు అన్నాడు ఏడ పోరాటం చేసిన హరీష్ రావు గారు అయిపోయింది నువ్వు ఎక్కువ మాట్లాడుతావు విశాఖ ఉక్కు గురించి అంటేనే నేను ఇప్పుడు ఇప్పుడు చెప్పినట్టు అనుమానం వస్తూ ఉన్నది నిన్ను ఆంధ్రకి పంపించే కుట్రని మామ చేస్తూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉండు లేదంటే అడిట్ అయితే మాత్రం నువ్వు పోగయా ఆంధ్రకి వెళ్ళిపోవాల్సిందే ఇక జనం గుండెల్లో జక్కన్న ప్రపంచంలోని ప్రభావశీల వ్యక్తుల్లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి టైమ్స్ ఆఫ్ 100లో స్థానం జాబితాలో షారూక్ ఖాన్ సల్మాన్ రజ్దీ పద్మ లక్ష్మి కూడా ఉన్నారట సో జనం గుండెల్లో ఉన్నారట జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి సో ఎస్ఎస్ రాజమౌళి నిజంగా కూడా గొప్ప డైరెక్టర్ తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం అయితే ఇక ఆంధ్రజ్యోతిలో పెద్ద అడ్వర్టైజ్మెంట్ తనిష్కి సో ఇంతే మన 5 వార్తలు 5 ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు నెక్స్ట్ మన పత్రిక శరత్ తెలంగాణ చూద్దాం సో మన పత్రిక శనాత్ చూద్దాం సో మిత్రులారా దయచేసి కీ న్యూస్ మార్నింగ్ న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి మార్నింగ్ న్యూస్ రీచ్ అయ్యే విధంగా ప్రయత్నించండి సో అందరూ కూడా సహకరించాల్సిందే విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే సోమవారం రోజు మల్లన్న బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి సో సోమవారం లేదా మంగళవారం మల్లన్న బెయిల్కి సంబంధించినటువంటి డిసిజన్ రాబోతా ఉన్నది కాబట్టి వీలైనంత త్వరగా మల్లన్న తిరిగి మార్నింగ్ న్యూస్లోకి రావాలి సో మార్నింగ్ న్యూస్ ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసినంత వరకు మార్నింగ్ న్యూస్ కంటిన్యూ చేయాలి కాబట్టి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో దయచేసి అందరూ కూడా మార్నింగ్ న్యూస్ను లైక్ చేయాల్సిందిగా షేర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులారా ఇంకా శనార్థ తెలంగాణ www.qgroupmedia.comలో డౌన్లోడ్ చేయొచ్చు అదేవిధంగా క్యూ న్యూస్ మళ్ళా యూట్యూబ్ క్యూ గ్రూప్ మీడియా ఫేస్బుక్ క్యూ గ్రూప్ మీడియా ట్విట్టర్ క్యూ న్యూస్ అఫీషియల్ యాప్లో కూడా ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు మిత్రులారా ఇక కర్ణాటకలో హంగే ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను సాధించలేదు అతిపెద్ద పార్టీగా అవతరించనున్న కాంగ్రెస్ సిద్ధరామయ్య సీఎం కావాలంటున్న మెజార్టీ ప్రజలు కీలకంగానున్న కుమారస్వామి పీపుల్స్ పల్స్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది మళ్ళీ కింగ్ మేకర్ అయితే కాబోతా ఉన్నాడట కుమారస్వామి ఏం జరుగుతుంది ఏందన్నా చూడాలి ఇలా మళ్ళీ కాక కూడా చక్రం తిప్పుతాడు వీళ్ళకైనా వాళ్ళకైనా ఏం చెప్తారో చూద్దాం ఇక కారకరణ జేడీ అంటూ క్వశ్చన్ మార్క్ పెడుతూ మనం ఒక వార్త రాశారు ఆల్రెడీ బీఆర్ఎస్తో చర్చలు త్వరలో స్టీల్ ప్లాంట్ విజయోత్సవాలు ఈ సభలోనే గులాబీ పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ విశాఖ బీఆర్ఎస్ అభ్యర్థిగా జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయబోతా ఉన్నాడట సో మొన్నటిదాకా జనసేనలో ఉన్నాడు తర్వాత బయటకు వచ్చిండు జేడీ సరే జేడీకి అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక క్రెడిబిలిటీ ఉంది సరే ఈయన కార్యక్రమే కార్యక్రమం కోసం ప్రయత్నం చేయడమే అత్యంత దురదృష్టకరం తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం సో మీరు రాంగ్ డిసైడ్ తీసుకుంటా ఉన్నారు జేడీ గారు ఆలోచన చేయండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కరెంట్ షాక్తో ముగ్గురు యువకుల మృతి షేక్పేట కాలనీలో విషాదం మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదం కుటుంబంలో విషాద ఛాయలు అత్యంత దుర్మార్గమైనటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన ఇది పట్నంలో మస్తు వాన పలు చోట్ల భారీగా కురిసిన వర్షం ఈదురుగాలులతో కూడిన వాన ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం సో పట్నంలో వాన పడ్డది ఇవాళ పొద్దున్నే కూడా మళ్ళా హైదరాబాద్ నగరం అంతా కూడా ఇక పొద్దున్న చూస్తూ ఉన్నా మబ్బులే ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుంది అనేది మళ్ళీ ఈ రోజు కూడా ఏదో వానలు వర్షాలు మన మసాన ఉండేటట్టు కలవడది ఇక అధికారమే టార్గెట్ రాష్ట్రంలో స్పీడ్ పెంచిన బీజేపీ పార్టీ బలోపేతానికి ప్లాన్ వరుసగా చేర్కలుండేలా ప్రణాళికలు బీఆర్ఎస్ కాంగ్రెస్ అసంతృప్తులతో చర్చలు జూపల్లి పొంగులేటిలతో మంతనాలు త్వరలో భారీగా చేర్కలుంటాయంటున్న నేతలు అయితే స్పీడ్ పెంచిందని మనం అంటా ఉన్నాం కదా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒకటే ఒక సమస్య ఈటల రాజేందర్ కానీ ఇతర మిత్రులు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అని చెప్తా ఉన్నారు మీరు పార్టీలో చేరాలనుకున్న వ్యక్తులకు ఖచ్చితమైన హామీలు ఇవ్వాల్సిందే హామీలు ఇవ్వకుండా మా నేతలు చేరే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు సో వాటికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు సరే ఇప్పుడు ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి ఈటల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ వీళ్ళందరూ చర్చ జరిగినప్పుడు ఆయన చెప్పింది ఒకటే సరే కిషన్ రెడ్డి కూడా లైన్లో వేయండి కిషన్ రెడ్డి కూడా మాట్లాడండు వీరందరి ముందట వీరందరి ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెట్టిన ప్రపోజల్ ఏంటంటే
సరే ఈటల రాజేంద్ర అన్నాడు అన్న అసలు నీకు నీ పదవికి బీజేపీలో గ్యారెంటీ ఉందా మరి నీకే గ్యారెంటీ లేని పదవి ఉన్నప్పుడు నువ్వు నాకేం హామీ ఇస్తావు అంటే నాతోనే వచ్చావాల నాకు నేనేం హామీ ఇవ్వాలి సో ఇదంతా కూడా ఒక చైండింగ్ తో ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఒక స్పష్టమైన హామీ గనక నాకు నా అనుచరులకు ఇచ్చినట్లయితే నేను బీజేపీలో చేరే అంశాన్ని పరిశీలిస్తా సో ఇది పొంగులేశ్వర శ్రీనివాసరెడ్డి చెప్పిన మాట కాబట్టి ఇటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి బీజేపీలో ఆ చేరికల సంబంధించిన గ్యాప్ జరుగుతూ ఉన్నది ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు సరే మరి బీజేపీ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఎట్లా ముందుకు పోతుందో వేచి చూడాలి ఇక ఆవిష్కరిస్తే అయిపోద్దా రాజ్యాంగ ప్రదాత ఎన్నడూ యాదికి రాలే అంబేద్కర్ను అగౌరవపరిచింది ఎవరో నాడు భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ నేడు భీమరావు రాష్ట్రంలో వారం రోజుల పాటు ఉత్సవాలు 125 అడుగుల విగ్రహావిష్కరణతో పాపాలు పోతాయా ఎన్నికల వేళ దళిత బహుజనుల కోసం ఎత్తుగడ వేస్తున్నావా పెద్దపల్లి రాజన్న రాసిన మహనీయుని మాట అంటూ సో వేల సంవత్సరాల చరిత్ర పుస్తకాలలో ఏ ఒక్క పేజీలోనైనా భారత రాజ్యాన్ని పరిపాలించిన వంశాలలో శూద్ర జాతికి చెందిన ఏ ఒక్క వంశం పేరు కూడా లేదు సైనికులు సేవకులు కార్మికులు కర్షకులు శ్రామికులు భారత సమాజాన్ని నిర్మించారు వీరికి ప్రాచీన కాలం నుండి ఇప్పటివరకు ప్రాధాన్యత దక్కలేదు ఆది నుంచి బడుగు బలహీన వర్గాలను అణగదొక్కే ఉంచుతున్నారు ఆధిపత్య వర్గాలు ఎందుకంటే బహుజనులు ఎదురు తిరిగి సంఘర్షించే పరిస్థితులు నెలకొంటే అగ్రవర్ణాల ఆటలు చెల్లవని బహుజన జాతిని నిత్యం అంచవేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి బీసీలు ఎత్తులకు పైఎత్తులు తెలుసుకోలేక కూలీలు శ్రమజీవులుగానే జీవితాలను గడుపుతున్నారు మనిషి జీవితం పోరాటం అని తిరుగుబాటు చేయకుండా ఏ రాజ్యాధికారం దక్కదని తెలియని అయోమయంలో అణగారిన వర్గాలు ఉన్నారు ఇప్పటికైనా ప్రజల్లో చైతన్యం రావాలి మార్పు కోసం సమాజం ముందడుగు వేయాలి ప్రపంచం మొత్తం ఆధునికత వైపు పరుగులు పెడుతూ టెక్నాలజీ పెరిగి అన్ని రంగాల్లో కొత్త సవరతలు అందుబాటులోకి వస్తా ఉన్నాయి కానీ తరతరాలుగా పేదల తర్వాత మాత్రం మాడడం లేదంటూ పెద్దపల్లి రాజన్న ఆ సూటిపోటి విమర్శలతో చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వార్త సో భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవించాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజన సోదరులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి దళితుల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికైనా ముఖ్యమంత్రి చేయాలి దళిత సోదరులకు 3 ఎకరాల భూమి పంచాలి నువ్వు ఇస్తున్న దళిత బంధు పథకాన్ని ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తలకే కాకుండా నిజంగా అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి నిజంగా పేదరికంలో ఉన్నటువంటి దళిత బిడ్డలకు ఎందాలే సో అవన్నీ మర్చిపోయి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి సో నువ్వు చేయాలి నువ్వు హామీలు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కుతా అంటే దళిత జాతి కానీ బడుగు బలహీన వర్గాల బీసీలను కానీ సో ఎవ్వరం కూడా క్షమించం కాకను కథం చేసే పనే చేస్తాం ఇక బీజేపీలోకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా జేపీ నడ్డా సమక్షంలో చేరిక కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి అడుగులు వేస్తూ ఉన్నాయి మోడీ నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని వ్యాఖ్యలు మహేశ్వర్ రెడ్డి చేరికతో బీజేపీ మరింత బలోపేతం అని చెప్పేసి తరుణ్ చుక్ వ్యాఖ్యలు చేస్తే బీజేపీలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి బండి హామీ ఇచ్చారు చూద్దాం ఏం జరుగుతుంది రాజగోపాల్ రెడ్డి ఈటల రాజేంద్ర బండి సంజయ్ తరుణ్ చుక్ జేపీ నడ్డా అందరు వేరు ఇక సుఖేష్ తో పరిచయం లేదు నకిలీ చాటింగ్లతో దుష్ప్రచారం కేసీఆర్ ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే తనపై దాడి బీజేపీ టూల్ కిట్ లో భాగమే ఈ బురదజల కార్యక్రమం అని మన కవిత కన్నది కదా నిన్న సో నా సుఖేష్ సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో నన్ను వ్యతిరేకించినటువంటి మీడియా సంస్థలు నేను ఇస్తున్నటువంటి వివరణ కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలని అడిగింది సో కవితక్క కోరిక మేరకు ఈరోజు శనాథ తెలంగాణలో మన వాళ్ళు కవితక్క విజ్ఞప్తి మేరకు కవితకు ఇచ్చినటువంటి వివరణ కూడా అంత ప్రాధాన్యత ఇచ్చినాం సరే ఏంది నిజంగా కవితక్కకు సుఖేష్ సంబంధం ఉన్నదా లేదా అనేది తెలంగాణ పౌరులమైన మనం ఆలోచన చేసుకోవాలి తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలి సో ఇది కవిత విజ్ఞప్తి మేరకు ఇచ్చినటువంటి వార్త ఇక మనీ లాండరింగ్ కేసులో తిహార్ జైల్లో శిక్షణ భవిస్తున్న ఆర్థిక మోసగాడు సుఖే చంద్రశేఖర్తో తనకు ఎలాంటి పరిచయం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు నకిలీ చార్లతో తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ పార్టీ మీద మరీ ముఖ్యంగా తనపై ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు ఇక దీని మీద కవితకు నిన్న వివరించిన దాని మీద నెటిజన్లు ఒక ట్రోలింగ్ కాదు నువ్వు దొరికితే దొరికే మనిషిగా నా చంద్రబాబు అంటే అప్పుడు ఆ మధ్యలో ఓటు నోటు కేసులో అరిసి పెడబొబ్బోలు పెట్టి గాయి చేసి గతరి చేస్తే తప్పించుకోబోతాం అనుకుంటున్నావా అని కేసీఆర్ విమర్శ చేసినా కదా చంద్రబాబు నాయన ఉద్దేశించి ఇప్పుడు కవితక విషయంలో కూడా గదే ట్రోలింగ్ అయితే ఉన్నది అరిసి పెడబొబ్బోలు పెడితే వాస్తవం అవాస్తవం అవుతుందా తప్పులు ఒప్పులైతాయా పట్టవాళ్ళు దొరికిన దొంగ అని చంద్రబాబుని ఎట్లా విమర్శించిండో ఇక కవితక్కను కూడా ఘటన అదే వాళ్ళ అయ్య వాయిస్తోనే ట్రోల్ చేస్తూ నెటిజన్లు బీభత్సంగా మండిపడతా ఉన్నారు అక్క నువ్వు ఇచ్చిన వివరణ పట్ల ఎవ్వడు కూడా నమ్మతలేడు ఇది శుద్ధ అబద్ధం కవితక్క చెప్పినటువంటి వివరణ కవితక్క ఖచ్చితంగా లిక్కర్ కేసులో కవితక్క పాత్ర ఉన్నది అనేదే
నెటిజన్లు విస్తృతంగా వైరల్ చేసినటువంటి విషయం. ఇక మతం పేరుతో ఎన్కౌంటర్లు చేస్తున్నారు యూపీ గ్యాంగ్ స్టార్ కొడుకును ఎన్కౌంటర్ చేసిన పోలీసులు మతం పేరుతో ఎన్కౌంటర్లు చేస్తున్నారంటూ ఓవైసీ మండిపాటు బుల్లెట్లతో న్యాయం చేస్తామన్నప్పుడు కోర్టులు ఎందుకని ప్రశ్న. పాపం ఉత్తరప్రదేశ్లో యోగి సర్కార్ రౌడీ షీటర్లు గుండాయిస్టులు ఆ దొంగలు లంగళం కాల్చి చంపుతూ ఉన్నది. సరే మరి వాళ్ళు తుపాకులు పెట్టుకొని ఇంకోటి పెట్టుకొని ఇంకోటి పెట్టుకొని ప్రజల పైన అరాచకం చేస్తుంటే ఓవైసీ అరే భాయ్ బద్మాసి కలరా ఈ పని చేద్దరా నువ్వు అని ఎందుకు చెప్పలే వాళ్ళకు. వాళ్ళకు వాళ్ళను కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి వ్యవహారం చేస్తే వాడు బయటకు వచ్చి మళ్ళీ దందాలు చేస్తే ఏం చేయాలి? ప్రజలు ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు ప్రజలు చాలా మంది కూడా గ్యాంగ్స్టర్లు చంపినటువంటి రోజులు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇక హైదరాబాద్ లో విధ్వంసం సృష్టిస్తున్నారు. కేబీఆర్ పార్క్ నుంచి 120 గజాల వరకు ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలకు అనుమతులు ఇస్తున్నారు. భూమి లోపల 5 అంతస్తులకు పర్మిషన్. కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి మరిన్ని వివరాలతో వస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు. సో రేవంత్ అన్న చెప్పినట్టుగా హైదరాబాద్ నగరం అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఈ పక్క పాట మీద ఈ మూడు ప్రాంతాలను మొత్తం కూడా అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ అధికారి సో కల్వకుంట తారక రామారావు ఆదేశాల మేరకు తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఈ అరవింద్ కుమార్ ఏం చేస్తాడంటే ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూములలో 50% పైగా గతంలో నిజామియో లేకపోతే అసైండియో ఇంకోటి ఇంకో రకమైన భూములు ఉంటాయి. ఆ తర్వాత పట్టాలు గిట్టాలు ఏం కావాలన్నా ఈ భూముల వ్యవహారాన్ని మొత్తం కూడా అరవింద్ కుమార్ అండ్ బ్యాచ్. సో వెంకటరామరెడ్డి అనేటువంటి రిటైర్డ్ ఐఏఎస్, తర్వాత మొన్నటిదాకా అమయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉండే, ఇంకో హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఈ బ్యాచ్ అంతా కలిసి సో ఎవరికి సంబంధించిన భూమి మీద అయినా కూడా ఎలిగేషన్ పెడతారు. వీడు పర్మిషన్లు ఇవ్వాలనుకుంటే ఆడ బిల్డింగ్ వెళుస్తుంది, లేదు వీడు పక్క పార్టీడు లేకపోతే ఇంకో పార్టీడు కేసీఆర్నో కేటీఆర్నో విమర్శిస్తాడని మా లాంటి వాళ్ళు క్యూనిస్ లాంటి వాళ్ళు ఉంటే వీని భూమి గోపిని జాగకుండా కొర్రీలు పెట్టడు. ఎవడన్నా సామాన్యులు నిరుపేదలకు సంబంధించిన భూములు ఉంటే వాటిపైన ఈ బీఆర్ఎస్ నాయకులు గద్దల్లాగా వాలి, ఇగో ఇది రామన్న బ్యాచ్, ఇది ఎల్లన్న బ్యాచ్, ఇగో ఇది బొంతురామోహన్ బ్యాచ్, ఇగో ఈ బ్యాచ్ల పేరు చెప్పేసి ఆ భూములను లాక్కోవడం, ఇది కుట్ర. ఇది ఇలా ఉంటే మన పెద్దపల్లి రాజాని రాసిన నేటి మాట చూద్దాం. ఓ అంబేద్కర్, ఆకాశం అంత ఎత్తున నీ రూపాన్ని నిర్మించుకున్నందుకు మనసు పులకించిపోతుంది. ఓ మహనీయుడా, ఎన్ని కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగినా మా కష్టాలు తీరం చేరని అంటున్నాయి. భారత రాజ్యాంగంలో నువ్వు కల్పించిన హక్కులతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని పిల్లి పట్టిన కోడి పిల్లల తల్లలిదుతుంది మా ఈ మానవాళి. సో ఎంత గొప్ప రాసిండు, భారత రాజ్యాంగంలో నువ్వు కల్పించిన హక్కులతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని పిల్లి పట్టిన కోడి పిల్లల తల్లడిల్తుంది ఈ మానవాళి. పిల్లి ఒక కోడి పిల్లని పట్టుకొని తినడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ కోడి పిల్ల ఎట్లయితే తల్లడిల్తుందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవాళి కూడా అట్లా తల్లడిల్తా ఉన్నది. ఇప్పటికీ ఇంకా అగ్రకులాల ఆధిపత్య పాలనలో దొరలు పెత్తందారి వ్యవస్థలో ఈ సమాజం నలిగిపోతూనే ఉంది. కులాల కుట్రలు రంకెలేస్తుంది, మతోన్మాదుల మంటలు అగ్గి రాజేసుకుంటూనే ఉన్నాయి. పేద వర్గాల ప్రజలకు చేయితనియక కులాల బంధులు ప్రకటించి ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు. నువ్వు రాసిన రాజ్యాంగాన్నే మార్చాలన్న మూర్ఖులు ఇలా జై భీమ్ జపం చేస్తున్నారు. అణగారిన వర్గాల వ్యక్తులను చట్టసభల్లోకి పంపిస్తే గడీల భజనలు చేసుకుంటూ దొరల దగ్గర బానిసలుగా మారి అట్టడుగు జాతులపైన విషం చిమ్ముతూ ఉన్నారు. సో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లతో చట్టసభలోకి అడుగుపెట్టినటువంటి దళిత ప్రజాప్రతినిధులు దొరల అడుగులకు మడుగులు వస్తూ దొరల కాళ్ళ దగ్గర బానిసల్లాగా పడి ఉంటా ఉన్నారు. ఇది నీ స్ఫూర్తికి విరుద్ధం అంబేద్కర్ అంటూ ఇంత గొప్పగా రాసుకొచ్చిన చూడు మా రాజన్న. ఈ హక్కుల కోసం కొట్లాడితే అక్రమ అరెస్టులతో జైలు గోడల మధ్యలో నిర్బంధిస్తున్నారు. అంబేద్కర్, నీ ఆశయాలను నీ విగ్రహాలతో బంధించి ఇదే మహా అద్భుతమైన సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల బతుకుల తరరాతలు మార్చేందుకు మళ్ళీ మా కోసం జన్మించావా అంబేద్కర్ అంటూ పెద్దపల్లి రాజన్న. సో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు నేటి మాట అద్భుతంగా అంబేద్కర్ నివాళులు అర్పిస్తూ రాసినటువంటి నేటి మాట. ఇక నిరుద్యోగ మార్చి విజయవంతం చేయండి. 15న హన్మకొండలో జరిగే మార్చుకు కదులు రండి. బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి. సో బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఎందుకు వరంగల్కు ఈ కార్యక్రమాన్ని మార్చారంటే ఈ నిరుద్యోగ మార్చను వాస్తవానికి హైదరాబాద్లో నిర్వహించాలనుకున్నారు. బండి సంజయ్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత సో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పైన కుట్ర జరిగింది కాబట్టి వరంగల్ పోలీసులకు సవాల్ విసురుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతూ హైదరాబాద్లో నిర్వహించాలనుకున్నటువంటి కార్యక్రమాన్ని వరంగల్కు మార్చి సో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం తెలంగాణ పోలీసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరింది. సో బీజేపీ మరి నాయకులు కార్యకర్తలు సో ఏ రకంగా నిరుద్యోగ మార్చి నిర్వహించనున్నారో చూద్దాం. మున్ముందు 15వ తారీఖు మనకు తెలుస్తుంది. సో విజయవంతం చేయాలని ఏనుగు రాకేష్ రెడ్డి పిలుపునిచ్చిండు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.
ఆవిష్కరిస్తే అయిపోదా అంటూ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన వార్త కంటిన్యూషన్ అయితే బయ్యారం ఫ్యాక్టరీ పెట్టొచ్చు కదా బిఆర్ఎస్ వైసీపీ ఒకే నాణానికి బొమ్మ బొరుసు స్వార్థం కోసం విద్వేషాలు రగులుచుతున్నారు అన్ని డబ్బులు ఉంటే నిజాం షుగర్స్ పరిశ్రమ తెరవచ్చు కదా అని చెప్పేసి బండి సంజయ్ నిన్న కట్టబెట్టి గెలికిండు మళ్ళా కాగను ఇక పంజాబ్ పై గుజరాత్ గెలుపు ఐపీఎల్ లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ 154 పరుల లక్ష్యాన్ని ఛేదించిన జీటీ మరో బాల్ మిగిలి ఉండగానే విన్ శుభమన్ గిల్ 67 క్లాస్ బ్యాటింగ్ తేవాటియా విన్నింగ్ షాట్ ఒకటి నిన్న పంజాబ్ మీద గుజరాత్ గెలిపించారట ఇక మతం పేరుతో ఎన్కౌంటర్ చేస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీ కామెంట్ అయితే కర్ణాటకలో హంగు రాబోతుంది అంటూ సో చూద్దాం అంటే కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ప్రీ పోల్ సర్వే వెల్లించింది సర్వేలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉంటే 113 సీట్లను ఏ పార్టీ కూడా గెలుచుకోలేదని తెలియంది కర్ణాటకలో మళ్ళీ హంగు వస్తుందని వెల్లడైంది జేడీఎస్ నేత కుమారస్వామి మరోసారి కింగ్ మేకర్ కానున్నారు కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్కు 95 నుంచి 105 స్థానాలు బీజేపీకి 92 అంటే చాలా దగ్గరగా ఉన్నది నెక్ టు నెక్ ఫైట్ కుమారస్వామి పార్టీ 25 నుంచి 30 సీట్లట గాలి జనార్దన్ రెడ్డి కూడా ఒక రెండు సీట్లు వస్తాయట ఎంఐఎం ఎన్డీపీ ఆ పార్టీలకు ఒక్క సీటు కూడా రాకపోవచ్చు 2018 పరిస్థితులు రాబోతా ఉన్నాయంటూ ప్రీపోల్ సర్వే చెప్తే ఇక కార్యక్రమం జేడీ సో జేడీ సంబంధించిన వార్త ఇక అధికారమే టార్గెట్ బీజేపీ అధికారమే టార్గెట్గా తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న ప్రయత్నాలు ఇక పట్టణంలో మస్తు వాన కురిసిందట నిన్న హైదరాబాద్ సంబంధించిన వార్త అయితే సుఖేష్తో పరిచయం లేదని అక్క తన గోడు వెలబోసుకున్న వార్త ఇక బీజేపీలోకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంబంధించినటువంటి వార్త అయితే సో ఇవి ఓవరాల్గా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న వార్తలు అయితే ఇక జిల్లా వార్తలు చూద్దాం ముందుగా నల్లగొండ జిల్లా వార్తలు పని చేద్దాం చెమటసరికి చెమటకు స్క్రీను అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ 25 క్వింటాల బియ్యాన్ని సీజ్ చేసినటువంటి పోలీసులు అనేది వార్తను చూసుకోవచ్చు ఇది మిర్యాలగడకు సంబంధించినటువంటి వార్త ఇక లోపల జనరల్ బాడీ మీటింగ్ బయట తాళం వేసి నిరసన తెలిపిన లప్పనాయక్ తండా వాసులు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ బస్వాపూర్ రిజర్వేర్లో ముంపునకు గురవుతున్న లప్పనాయక్ తండా సో వీళ్ళంతెవరు ఈ గిరిజన భూములో లెక్కలేదు అవును సో ఇదే మయం రామేశ్వరరావు భూములో కేటీఆర్ బినామీ భూములో లేకపోతే దీకొండ దామోదరరావు భూములో అయితే ఏమైతే వాటిని మంచిగా కట్టేసి కావాలి కాసుకుంటారు పోలీసులతోనే వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటారు హరిజన గిరిజన భూములు అయితే ఈ పథకం ఆ పథకం పేరు చెప్పి గుంజుకుంటారు రెండేళ్ళైనా మిషన్ భగీరథ నీళ్ళ ముచ్చట లేదు ఎన్నిసార్లు చెప్పించినా చెప్పినా పట్టించుకున్న అధికారులు మరి ఇప్పుడు ఎవరిని సస్పెండ్ చేయాలి ఎవరిని ఫోటో వేయద్దు ఇగో నల్లల కాడికి బిందలు పట్టుకొని అక్కలచ్చి ఫోటో దిగారు దీనికి బాధ్యుడు ఎవరు అంటున్నా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ సర్పంచా లేకపోతే ఎమ్మెల్యేనా లేకపోతే నీ మంత్రియా నీ జగదీశ్ రెడ్డా ఎవడు బాధ్యుడు దీనికి ఈ అక్కల బాధకు ఇంటింటికి వస్తున్నాయి స్వచ్ఛమైన నీళ్ళు అని చెప్తారు కదా అసెంబ్లీ సాక్షి చెప్తాడు దయాకర్ రావు సదురాన్ మంత్రినే ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ప్రధాన హామీలన్నీ బీఆర్ఎస్ తుంగలో దొక్కిందని బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలకు కూడా సంబంధించిన కాంగ్రెస్ లీడర్ అంటే ఇక సిబిఐ ఈడీలతో విచారణ జరిపించాలి ప్రతి వైన్ షాప్ నుండి కమిషన్ అడుగుతుండు వాటా కోసం అమాయకులను పీడిస్తుండు ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆస్తులపై విచారణ జరపాలి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు సైదిరెడ్డి కథ కట్టున్నారు సైదిరెడ్డి అంటేనే అరాచకాల సైదిరెడ్డి అక్రమాల సైదిరెడ్డి కమిషన్ల సైదిరెడ్డి ఇక విద్యుత్ ఉద్యోగులకు పిఆర్సీ వెంటనే అమలు చేయాలి 17 నుండి సమ్మె జరగకుండా చర్యలు తీసుకోవాలి బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలతు దశరథ నాయక్ ఇది ఇలా ఉంటే కరీంనగర్ జిల్లా వార్తలు ఇక నా చావుకు ఆ నలుగురే కారణం పెద్దపల్లి రైల్వే ట్రాక్పై మనం రిపోర్టర్ ఆత్మహత్య కలకలం సృష్టిస్తున్న పొన్నం శ్రీకాంత్ సూసైడ్ నోట్ తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి వేధించారు ఆ నలుగురిని ఖచ్చితంగా శిక్ష పడాలి ఇదే నా చివరి కోరిక అంటూ ఎస్ఐకి వాట్సాప్ మెసేజ్ పెట్టాడు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలానికి చెందిన మనం దినపత్రిక రిపోర్టర్గా పనిచేస్తున్న పొన్నం శ్రీకాంత్ రైల్వే ట్రాక్పై ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది తనని ఆ నలుగురు తీవ్రంగా వేధింపులకు గురి చేశారని తన చావుకు వారే కారణమని వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి ఇదే నా చివరి కోరిక అంటూ రామగిరి ఎస్ఐకి మెసేజ్ పంపాడు తన చావుకి అనుమానం విచారణ అవసరం లేదని జర్నలిస్ట్ వృత్తిలో నాకు అడ్డు తగులుతూ ఇబ్బందులకు గురిచేసిన ఎంపీటీసీ కొప్పుల గణపతి చిందెం రమేష్ పొన్నం శ్రీనివాస్ కోట రవీంద్రరెడ్డి వేధింపులు భరించలేకనట ఆ 40 రూపాయలు రాసిండు వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి అని ఎస్ఐ మెసేజ్ పెట్టిండు సో పొన్నం శ్రీకాంత్ భాయ్ మృతికి మేము కూడా నివాళులర్పిస్తా ఉన్నాం జర్నలిజం వృత్తిలో ఉన్నాం కాబట్టి మా సహచర జర్నలిస్ట్ మిత్రుడు కాబట్టి సింగరేణిలో కాంట్రాక్టర్ వంగ వీరస్వామి ఆగడాలు పార్క్ మెయింటెనెన్స్ సబ్ కాంట్రాక్టర్తో కలిసి మాయాజాలం డబ్బులు ఇవ్వలేదని కాంట్రాక్టర్ కార్మికుల తొలగింపు కొత్త కార్మికుల నుండి 3 లక్షల దాకా వసూళ్లు మల్లన్న టీంను ఆశ్రయించడంతో వెలుగులోకి కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదన్న అంబటి నరేష్ అక్కడ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు రామగుండం ప్రాంతంలో
7200 టీమ్ లో అంబట్ నరేష్ కు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు సో ఎటువంటి సమస్యలన మా అంబట్ నరేష్ దృష్టికి తీసుకురండి అంబట్ నరేష్ నేతృత్వంలో మీ సమస్యల పరిష్కారం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం అధికారులతో మాట్లాడదాం అవసరమైతే వార్నింగ్లు ఇస్తాం ఇంకో రకంగా అయినా చేసైనా మీ సమస్యల పరిష్కారం కోసం మా టీం ప్రయత్నం చేస్తా ఉన్నది అంబట్ నరేష్ బాయ్ ఇదే స్ఫూర్తితో ముందుకు పో సస్పెండ్ అయిన నలుగురు కాకీలకు పిండ ప్రదానం టిఎస్ బిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ రాజయ్య వినూత్న నిరసన అవినీతి పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న ప్రధాన ఉపాధ్యాయుడు ఇంకా ఈయన జమ్మికుంట మాజీ సిఐ సృజన్ రెడ్డి ఇల్లంతకుంట ఎస్ఐ తోట తిరుపతి మాజీ ఎస్ఐ సతీష్ ఎస్ఐ ప్రవీణ్ రాజులు అవినీతి జాబితాలో ఉన్న విషయం తెలిసిందే అన్నాడు సో హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో విధుల పట్ల నిర్లక్ష్యమైన జమ్మికుంట టౌన్ పరిధిలో సస్పెండ్ అయిన నలుగురు పోలీసు అధికారులకు ప్రధాన ఉపాధ్యాయుడు తెలంగాణ స్టేట్ బహుజన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ రాజయ్య వినూత్న రీతిలో పిండ ప్రదానం చేసి లంచాలు తీసుకొని నేను చెప్తున్నా కదనే 10 నుంచి 15% మంది పోలీసులు మంచోళ్ళు ఉన్నారు నిజాయితీగా పనిచేస్తున్నారు 85% మంది పోలీసులు లంచాలకు మరిగిన వాళ్ళే అవినీతి చేస్తున్న వాళ్ళే అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో అవినీతి చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉన్నది ఈ నిజాయితీ పరులు ఉన్నటువంటి 10-15% మంది పోలీసులు అందరూ ఎక్కడ ఉన్నారంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి విజిలెన్స్లా లేదా విజిలెన్స్ డిపార్ట్మెంట్లా ఇంటెలిజెన్స్లా తర్వాత సిఐడిలా సో ఏ అప్రధాన్య పోస్టులు రైల్వేల నిజాయితీ పరులైనటువంటి అధికారులందరినీ లూప్ లైన్లోకి పంపించేశారు అవినీతి పరులందరూ పోస్టింగ్లో కొనసాగుతూ ఉన్నారు ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఇక నెత్తిన మానేరు డ్యాము ఎండుతున్న పచ్చనూరు గొంతు చుక్క నీరు లేక గ్రామ ప్రజలు అరిగోసలు కాలి బిందెలతో గ్రామ పంచాయతీ ఎదుట మహిళల ధర్నా కలెక్టర్ ఎమ్మెల్యే పట్టించుకోవడలేదని మండిపాటు ఇక్కడదే కదా నల్గొండల మిర్యాలగూడల ఇదే పరిస్థితి ఇక్కడ ఇదే పరిస్థితి ఏం చెప్పిండు కాక అరే ఎండాకాలం వస్తే బిందెలు పట్టుకొని జిల్లా పరిషత్ మీటింగ్లు 100 కోట్లు 1000 కోట్లు మంచినీళ్ళ గోస ఇవన్నీ పోయినారా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి ఇప్పుడు ఏం చెప్తున్నారు కదా ఆడొకటి ఈరోడు ఉంటుందయా ఉంటే ఏం చెప్తామా ఇట్లా మాట్లాడతారు మళ్ళీ అవసరమైతే నేను ఎప్పుడన్నా అంటాడు ఇంటింటికి నీళ్ళు లేకపోతే నేను అసలు ఓట్లే అడగను అన్నాడు అన్న నన్ను ఎక్కడన్నా చూపెడతావా చూపెడతారా ఎవరన్నా మాట నా నీకు అన్ని తెలుసు కదా ఊకో ఇట్లా ఈ డైలాగ్ కొడుతున్నా అన్నట్టు ఇక టేకు కర్రతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిమ అంబేద్కర్ జయంతి సందర్భంగా చెక్కిన కళాకారుడు ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన వడ్రంగి చేపూరి సంతోష్ సార్ సంతోష్ బాయ్ నీకు కూడా అభినందనలు బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మను అద్భుతంగా చెక్కినాం ఇక రంగారెడ్డి జిల్లా వార్తలు చూస్తే ఇక సర్పంచ్పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు సర్పంచ్ బదులు భర్త విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు కంపోస్టు యార్డు ఉండగా చెత్తను మంచినీటి చెరువులో పారేస్తున్నారని మండిపాటు ఆటోలను కొత్త ఆటోలను తమకే కేటాయించాలి చెత్తను తరలించే స్వచ్ఛ కార్మికుల డిమాండ్ పెట్రోల్ బాటిల్స్తో నిరసన లేదంటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామన్న హెచ్చరిక సో వాళ్ళ కేటాయించాలని అడుగుతా ఉన్నారు న్యాయబద్ధమైన కోరికలు అయితే తీర్చవలసిందే వాళ్ళు ఇక కేసీఆర్ది ఎన్నికల స్ట్రాటజీ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసే అర్హత ఆయనకు లేదు 9 ఏళ్లలో ఏనాడు అంబేద్కర్కు పూలమాల వేయలేదు బీజేపీ నేత మాధవరావు కాంతారావు అంటే రేషన్ బియ్యం నిల్వలపై ఎసుబడి పోలీసులు దాడి చేశారు పౌల్ట్రీ ఫామ్లకు రైస్ మిల్లులకు అక్రమ రవాణా బియ్యాన్ని సీజ్ చేసి స్టేషన్ తరలించిన కొందరుగు పోలీసులు ఇక మంజీర పైప్ లైన్ లీకు వృధాగా పోతున్న మంచినీరు రోడ్లన్నీ జలమయం పట్టించుకుని అధికారులు అవి రంగారెడ్డి జిల్లా వార్తలు అయితే ఆదిలాబాద్ జిల్లా వార్తలు ఇక ట్రాన్స్ఫార్మర్ ఖరాబాయి ఏడాది కరెంటు కోసం రైతుల ఎదురు చూపులు విద్యుత్ సరఫరా లేక ఎండిపోతున్న పంటలు ఏడాది గడిచినా పట్టించుకొని అధికారులు ఇక కాసులకు వేదం పాఠశాల కకృతి 1000 రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం ఎగ్జామ్ పేపర్కు కట్టాల్సిన రుసుము ప్రభుత్వానికి ఎగవేత జిరాక్స్ తీసి పరీక్షలు పెడుతున్న వైనం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నటువంటి వేదం పాఠశాల ఇక నస్పూర్లో నేడే కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష సభ హాజరు కానున్న మల్లికార్జున ఖార్గే భారీ ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నేతలు రోడ్లన్నీ కాంగ్రెస్ నేతలతో నింపేసిన శ్రేణులు అంటూ ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ జరగబోతా ఉన్నది ఇంకా ప్రభుత్వం కానీ ఇంకా ప్రారంభం కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అయోమయంలో మొక్కజొన్న రైతులు పట్టించుకొని అధికారులు డాక్టర్ వేధింపులు భరించలేక కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్య నెలల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘటన ఈయన చనిపోయి ఉన్నట పాపం దురదృష్టకరమైన ఘటన ఆ డాక్టర్ పైన చర్యలు తీసుకోవాల్సిందే ఇక అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత కేసీఆర్ లేదని బీజేపీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏమాజీ అన్నాడు ఇది మనకు మొత్తంగా ఈరోజు శనివారం తెలంగాణలో ఉన్న వార్తలు అయితే నెక్స్ట్ దిశ చూద్దాం కర్ణాటకలో హంగ్ అతిపెద్ద పార్టీగా
కాంగ్రెస్ రెండో స్థానంలో అధికార బీజేపీ కింగ్ మేకర్ కానున్న జెడిఎస్ గాలి జనార్దన్ పార్టీ కూడా ఒక రెండు సీట్లు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం అని పీపుల్స్ పల్స్ ప్రీపోల్ సర్వే అంచనా వేసింది. చూద్దాం కర్ణాటకలో ఏం జరగబోతా ఉన్నది ఏంటి అనేది. ఇక బీజేపీలోకి ఏలేటి తరుణ్ చుక్ సమక్షంలో జైన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో మీట్, బీజేపీ నేతలతో వరుస భేటీలు, అనంతరం కాషాయ కండువ కప్పుకున్న మహేశ్వర్ రెడ్డి. సో ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద షాక్ లాంటిదే. సో అయినప్పుడు మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ నాయకత్వాన్ని గిచ్చుతాడు గెలుతాడు, రేవంత్ రెడ్డి నాయకత్వం ఇస్తాలేని వాళ్ళు, రేవంత్ రెడ్డి నాయకత్వం నచ్చిన వాళ్ళందరూ కూడా ఏమంటారు వాడు చూసుకుంటారు అని చెప్పేసి చూసుకుందాం అని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పగానే చెప్పాడు. ఇక మెడికల్ పీజీ స్టూడెంట్స్ కు డిటిఎస్ కటింగ్ 10% చొప్పున మెడికల్ పీజీ స్టూడెంట్స్ కు టీడీఎస్ కటింగ్ 10% చొప్పున తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ కర్ణాటకల్లో లేనిది మన దగ్గర ఎందుకంటున్న స్టూడెంట్స్, ట్యాక్స్ కట్ చేయొద్దనే రూల్ ఉందన్న విద్యార్థులు ఆందోళనలో 3000 మంది. సో ఇది ఇలా ఉంటే ఈరోజు దిశ బ్యానర్ మన కవితక్క కోరిక మేరకు దిశ వాళ్ళు కూడా ఈరోజు బ్యానర్ వేసిల్లు. సుకేష్ ఎవరో తెలియదు, అతనితో నాకు పరిచయమే లేదు, కేసీఆర్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే నాపై దాడి, బీఆర్ఎస్ పై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం, తలమంచం తెగించి కొట్లాడదామని మన శల్యం చెప్తా ఉన్నది. ఇగో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సుకేష్ చేసిన సంచలన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు. సుకేష్ చంద్రశేఖర్ ఎవరో తనకు తెలియదని, అతనితో తనకు పరిచయమే లేదని స్పష్టం చేశారు. క్రిమినల్ అయిన సుకేష్ ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని బంధనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని, ఎవ్వరు ఏ మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకోలే, తెలంగాణ రాష్ట్రంలో మీడియా సంస్థలు 80% పైగా గుప్పిట్లో పెట్టుకున్నది మీరొక్క, నువ్వు, మీ అన్న, మీ సంతోష్ వాడు హ్యాపీ రావు, మన తెలంగాణ పత్రిక, ఎన్టీవీ ఇవన్నీ సంతోష్ చేతిలో పెట్టుకుంటే టీవీ 9 లాంటి అన్ని కూడా కేటీఆర్ తన డైరెక్టే తన చేతిలో పెట్టుకున్నాడు. టెన్ టీవీ చేతిలో పెట్టుకున్నారు. ఇక టీ న్యూస్, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, కమ్యూనిస్ట్ పత్రిక, నవ తెలంగాణ, అవును, ఏ పత్రిక మీ గుప్పిట్లో లేదు చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన మీడియాను 90% పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా మీ గుప్పిట్లో పెట్టుకొని మీరు తెలంగాణ రాష్ట్రంలో అంచె వేసుకుండా ఇవాళ తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాను, ప్రత్యేకించి శనార్థ తెలంగాణను, టీ న్యూస్ను, ఇలా దిశ పత్రిక, ముద్ర ఇలాంటి పత్రికలను ఆదరిస్తూ ఉన్నారంటే అందుకు కారణం మీ వ్యవహార శైలి. ఉత్త మాటలు ఉద్దర మాటలు ఎందుకు అక్క? ఎవుకో ఇగో కవితక్క ఇట్లా అంటే కవితక్క మన సుకేష్ సంబంధించిన లాయర్ ఆయన కూడా క్లారిటీగా చెప్పిండు. విచారణకు భయం ఎందుకు? ఎమ్మెల్సీ స్థాయిలో దాటవేత సరికాదు, ఆమె ప్రకటన పొలిటికల్ బ్లేమ్ గేమ్లా ఉన్నది. ఇన్వెస్టిగేషన్లోనే నిజాలు వెల్లడవుతాయి. సుకేష్ ఆధారాలతో సహా అఫిడవిట్ ఇచ్చారు కోర్టుకు ఆల్రెడీ, మీడియాకు వివరించిన సుకేష్ లాయర్. చూసినావా అక్క? చూసిర్రా ఇది కథ. సుకేష్ లాయర్ కూడా చాలా క్లారిటీగా చెప్పిండు, సుకేష్ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ ఇస్తున్న ఆధారాలు ఏ ఒక్కటి కూడా తప్పు కాదు, మేము అఫిడవిట్ అఫీషియల్గా కోర్టుగా ఇచ్చినాము, ఇంత స్పష్టంగా చెప్పిండక్క. ఇక నువ్వు తప్పించుకోలేవు, పీకల్ లోతు నువ్వు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూరుకుపోయి ఉన్నావు, మీ అన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లో కూరుకుపోయి ఉన్నాడు, మీ అయ్యనేమో మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలందరికీ ఫండింగ్ చేస్తా, నన్ను మోడీ వ్యతిరేక కూటమి చైర్మన్ చేయమని చెప్పి చెప్పిండు. హరీష్ రావేమో కాళేశ్వరంలో కూరుకుపోయి ఉన్నాడు, హ్యాపీ రావేమో హైదరాబాద్ భూములలో కూరుకుపోయి ఉన్నాడు, మీ కుటుంబం మొత్తం కుంభకోణాలలో కూరుకుపోయి ఉన్నది. తొక్కి పెడితే ఆగుతాయని మీరు అనుకుంటా ఉన్నారు, ఒక్కటి కూడా ఆగది, కాకపోతే కొంచెం వెనుక ముందు. ఇక ఎమ్మెల్యేలో రాసలీలలో బీసలీలలో నియోజకవర్గాలలో మీ ఎమ్మెల్యేలు కూరుకుపోయి ఉన్నారు. ఈ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని కాపాడు ఎవరితోనూ కాదు రాసి పెట్టుకోవాలి. రాబోయే 2-3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీలో పెద్ద కుదుపు జరగబోతా ఉన్నది, 100% చెప్తా ఉన్నాను నేను. ఇక కేటీఆర్ మిత్రుల కోసం రూల్స్ బ్రేక్, కేబీఆర్ పార్కు సమీపంలో 15 అంతస్తులు ఎలా వచ్చాయి, మంత్రి డెవలపర్స్లో ఐటీ మినిస్టర్కు వాటా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇక అనే ఎవడు ప్రశాంత్ రెడ్డి ఉన్నాడుగా, అవును ప్రశాంత్ రెడ్డి మొత్తం వ్యవహారం, ప్రశాంత్ రెడ్డి ఒకటి కేటీఆర్ ఒకటి కాదు కదా కేసీఆర్, అంతే పోరా ప్రశాంత్ అనే తెత్తాడు అంట అట్లా. సో సైబర్ దాడులు జరగచ్చు, 12,000 ప్రభుత్వ వెబ్సైట్లపై అటాక్ అవకాశం, దాడిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోండి అన్ని రాష్ట్రాలు, యూటీలను హెచ్చరించిన కేంద్రం. ఇక అంబేద్కర్ భవన్లో జాడేది, ప్రతి మండలానికి ఒకటి చొప్పున హామీ, 2014 మేనిఫెస్టోలో బీఆర్ఎస్ వాగ్దానం, ప్రజలారా గుర్తుపెట్టుకోండి. 10 చోట్ల మొదలుగాని భవన నిర్మాణం కొన్ని జిల్లాల్లో కంప్లీట్ అయింది, అంతంతే 10% కూడా కట్టలేదు. ఈ 10% అంబేద్కర్ భవన్లు కూడా మండల కేంద్రంలో ఏ నిధులు అంటే ఎంపీలు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చే నిధులతో అక్కడక్కడ
ఆ 20-25% చోట్ల పూర్తి చేసిరు. కానీ పార్టీగా 2014 మానిఫెస్టోలో బీఆర్ఎస్ వాగ్దానం చేసింది 75% పైగా మండలాల్లో ఈ కార్యక్రమం పూర్తి కాలేదు. అది మొదలే గాలే మొదలే గాలే. ఆకాశం అంత అంబేద్కర్ అంటూ సో దిశ కూడా ఈరోజు అంబేద్కర్ కు అద్భుతమైనటువంటి ఫోటో ఇస్తూ అంబేద్కర్ జయంతి ఆరో పేజీల దీనికి సంబంధించినటువంటి మొత్తం ఉంది. సో భారతీయ సమాజంలో వేల ఏళ్ళుగా పాతుకుపోయి వస్తున్న అంటరాంతనం బానిసత్వం అస్పృశ్యతకు గురయ్యే ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన మహానీయుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాతగా దళిత అట్టడుగు అణగారిన వర్గాల భిన్నతని కాంక్షించిన కార్యసాధకుడు. సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వమే దేశాభివృద్ధి అంటూ అంబేద్కర్ స్వతంత్ర భారతానికి కొత్త దారి చూపారు. రాజ్యాంగం ద్వారా ప్రత్యేక హక్కులు రిజర్వేషన్లు కల్పించి సామాజిక అభివృద్ధికి బాటలు వేసిన నవయుగ వైతాళికుడు. సమసమాజ నిర్మాణమే దేశ సమున్నత లక్ష్యం కావాలని కాంక్షించారు. రాజ్యాంగకర్తగా రాజకీయ అధికార వ్యవస్థలకు కొత్త వెలుగులు చూపించారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మించింది. స్వరాష్ట్రంలో కొత్త చరిత్రకు నాంది పలకనుంది. నేడు అంబేద్కర్ జయంతి ఆకాశమంత విగ్రహావిష్కరణను పురస్కరించుకొని నిర్వహించే వేడుకలకు రాష్ట్ర సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసిందంటూ సో దిశ కూడా రాస్తే ఇక భానుడి ప్రతాపం రానున్న 5 రోజుల్లో మరింత తీవ్రం 3 నుంచి 5 డిగ్రీలు పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడి తీవ్ర వడగాలు ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉంది. సో ఇది అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఇక్కడ రాసుకుంటూ సో ఇవాళ వేడుకలు ఏం జరుగుతా ఉన్నాయి ఏంది అని చెప్పింది. సో ఏర్పాట్లు పూర్తి చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ నేడే. సో ఎంత అద్భుతంగా అంటే నీలి కలర్ అక్షరాలను డిజైన్ చేశారు దిశారు. సో ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం చీఫ్ గెస్ట్ గా ప్రకాష్ అంబేద్కర్, అనంతరం భారీ బహిరంగ సభ ప్రసంగించనున్న సీఎం కేసీఆర్, అన్ని జిల్లాల నుంచి జన సమీకరణ. సో హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ప్రోగ్రామ్ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చీఫ్ గెస్ట్ గా అంబేద్కర్ ముని మనవడు ప్రకాష్ అంబేద్కర్ హాజరు కానున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేయనున్న సభలో సీఎం కేసీఆర్ ప్రకాష్ అంబేద్కర్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి ప్రజలు, అంబేద్కర్ అభిమానులు, దళిత సంఘాల కార్యకర్తలు తరలిరానున్నారు. సో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత గొప్ప రాజ్యాంగం రాసిండేదా. బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబానికి వారసత్వంగా పర్మనెంట్గా భారత పార్లమెంట్లో ఒక కొత్త చట్టం తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని రాజ్యసభకు నామినేట్ ఎందుకు చేయకూడదు. సో ప్రకాష్ అంబేద్కర్ కానీ ఇంకొకరిని కానీ, సో అంబేద్కర్ కుటుంబ సభ్యుల్లో ఒకరిని రెగ్యులర్గా నిరంతరంగా రాజ్యసభకు నామినేట్ చేసేటువంటి ఒక పద్ధతిని ఎందుకు తీసుకురావకూడదు. సో ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితంగా అంబేద్కర్కు అంబేద్కర్ కుటుంబాన్ని ఆ రకంగా మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి స్వతంత్ర సమరయోధులకు పెన్షన్ ఇచ్చినాం, భూములు ఇచ్చినాం, అన్ని రకాలుగా కుటుంబాలను గౌరవించుకున్నాం. మరి ఇంత గొప్ప భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ కూడా, అంబేద్కర్ కుటుంబాన్ని కూడా ఏదో ఒక రూపకంగా ఆ కుటుంబ సభ్యులను చట్టసభల్లో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని పోటీ చేసి ఈ ప్రత్యక్ష ఎన్నికల కథ చూసినాం కదా మనం, ఇంత కార్పొరేటీకరణ దోసుకోవాలి, దాచుకోవాలి, వేరే కొట్టి సంపాదించాలి, సావులకు బతుకులకు ప్రజలకు పోతున్నామని చెప్పి చెప్పాలి, ఓ 10-15 వేలు 5-5 వేలు ప్రజలకు ఇవ్వాలి, ఓట్లను ఇవ్వాలి, ఎన్నికల గెలవాలి. అందుకనే రాజ్యసభలో వీళ్ళకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఉండే విధంగా ఒక చట్టాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది క్యూ న్యూస్ కెనార్థ తెలంగాణగా మేము ప్రపోజల్ చేస్తూ ఉన్నాం. ఇక డైరీ ఫామ్లో భారీ పేలుడు, 18,000 ఆవులు సజీవ దహనం, జీవాల విలువ 300 కోట్లు ఉంటుందట. ఇది టెక్సాస్లో ఈ ప్రమాదం జరిగింది. అత్యంత దురదృష్టకరం ఇది. ఇదే ఇక సిట్ సహకరించట్లేదు. ఇక టీఎస్పీఎస్సీ ఇన్వెస్టిగేషన్ వివరాలు ఇవ్వట్లే. వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్టులు అడిగినా నో రెస్పాన్స్. నాంపల్లి కోర్టులో ఈడీ ఆఫీసర్ల పిటిషన్ కౌంటర్ దాఖలు చేసిన సిట్ అధికారులు. సో ఇది దిశలో ఉన్నటువంటి వార్తలు అయితే ఆదాపు చూద్దాం. నెక్స్ట్ సో ఆదాబులో ఉన్నటువంటి ఫస్ట్ మనం ఎందుకంటే ఆజ్కి బాధ చూడాలి కాబట్టి మాకు ఆజ్కి బాధ కూడా పెద్దపల్లి రాజన్న, ఇలా పెద్దపల్లి రాజన్న 3 వార్తలు, శనార్థ బ్యానర్ ఐటమ్, నేటి మాట, ఆజ్కి బాత్. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి, ఇది కూడా ప్రతిపక్షాలు పడిన కుట్రగా భావిస్తారేమో. అధికారం ఉందని ఎన్ని ఆటలు ఆడినా మాకే చెల్లుతుందని అనుకుంటే ప్రకృతికి ఏదో రోజు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సిగ్గులేని నాయకులు ఇజ్జత్తక్కో బతుకులు, ఇంకా ఎంతకాలం ప్రజల ప్రాణాలతో తిరగడం ఆడతారు.
రేప నుండి ఆత్మీయ సమ్మేళనాలు బంద్ చేసి సంతాప దినాలు పెట్టుకోండి దుర్మార్గాలు అంటూ పెద్దపల్లి రాజన్న కర్రగాల్చి వాత పెడితే ఇక పొరుగు దేశాలకు వార్నింగ్ దెబ్బకు దెబ్బ తీస్తామని తీవ్ర హెచ్చరిక చైనా పాకిస్తాన్ల సవాళ్లను అంచివేసే శక్తి నవ్య నవ్య భారత్కు ఉందని వెల్లడి భారత్కు ఏ శక్తులు ఒత్తిడికి గురి చేయలేవు కేంద్ర మంత్రి జయశంకర్ సో ప్రభుత్వ కాలిన భర్తీకి కేంద్రం కృషి చేస్తా ఉన్నది 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ రాష్ట్రీయ రోజ్గారు మేళాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నాడు ఇక గ్యాంగ్స్టర్ అసద్ ఎన్కౌంటర్ జరిగింది పోలీసుల కాల్పుల్లో అతిక్ అహ్మద్ కుమారుడు హతం అసద్ అంచడు గులాం కూడా పక్కా కేసుతో ఎన్కౌంటర్ చేసిన యూపీ పోలీసులు ఉమేష్ పాల్ హత్య కేసులో అసద్ నిందితుడు అసద్ ఎన్కౌంటర్లో కీలక విషయాలు వెల్లోకి వస్తా ఉన్నాయట ఇది యూపీలో జరిగిన అంశం అయితే ఇక పొంగలేటి అడుగురు ఎటువైపు పొంగలేటి నిర్ణయంపై ఆసక్తి ఆదా బంధిస్తున్నటువంటి ప్రత్యేక కథనం ఇక బీజేపీ కాంగ్రెస్ పార్టీలో పొంగులేటికి మిత్రులు పొంగులేటితో కలిసిన మాజీ మంత్రి జూపల్లి ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు మాకు స్వేచ్ఛ లభించిందని సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని పక్క ప్రణాళిక 20-25 వేల ఓట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా ఉంటాయి అందులో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు ఇక మోడీతోనే కేసీఆర్ అరాచక పాలన అంతం అవినీతిపై పోరాటానికే బీజేపీలోకి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉంది నడ్డా సమక్షంలో చేరిన ఏలేటి మహేశ్వరరెడ్డి కాంగ్రెస్లో అవమానాలు ఎదుర్కొన్నానని వెల్లడించారు మొత్తంగా ఏలేటి మహేశ్వరరెడ్డి నిన్న కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరినటువంటి వార్త ఇక డీటెయిల్స్ ఇవ్వని సిట్ ఈడీ లేఖను పట్టించుకొని సిట్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ఈడీ వివరాలు ఇవ్వాలని సిట్కు లేఖ ఆకాశమంత అంబేద్కరుడు సాగర తీరంలో కొలు తీరనున్న భారీ విగ్రహం 125 అడుగుల ఎత్తుతో ప్రపంచ ఖ్యాతి పొందనున్న వైనం విగ్రహాలకు హాజరవుతున్న అంబేద్కర్ మనవడు 50 వేల మంది కార్యక్రమానికి హాజరవుతారని అంచనా మధ్యాహ్నం 2:30 విగ్రహావిష్కరణ చేయనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుకేష్ కౌన్ హై సుకేష్ చంద్రశేఖర్ తో ఎలాంటి పరిచయం లేదు అమ్ము రాజకీయంగా ఎదుర్కోలేక చీప్ ట్రిక్లు చేస్తున్నారు ఒక ఆర్థిక నేరగాడు విడుదల చేసిన అనామక లేఖ అది తెలంగాణ ప్రజలు విఘ్నులు నిజాలు గ్రహిస్తారు తలంచేది లేదు తెగించి కొట్లాడతాను ఇక చూద్దాం తెగించి కొట్లాడు విఘ్నులు ఇవన్నీ పట్ట వాగలు దొరికిన దొంగలు మీరు మళ్ళా ఇవన్నీ కూడా ఈ ఊంకరింపులు బెదిరింపులు గాండ్రింపులు బోబో నరసుడు ఈ పిట్ట బెదిరింపులు చూసుకుంటారు తెలంగాణ సమాజం ఇక అల్వాల్ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములు మాయం సర్కార్ భూములను రక్షించాల్సింది పోయి కబ్జాలకు సహకారం సర్వే నెంబర్ 379లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు 200 గజాల ప్రభుత్వ స్థలం కబ్జా చేసిన కూల్చని ఎంఆర్ఓ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు వణికిపోతున్న రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణాలకు ఏకంగా ఎన్ఓసీజీలు జారీ చేసిన ఎంఆర్ఓ కాసులు ఇస్తే కాదనేదే లేదనేలా అల్వాల్ రెవెన్యూ అధికారులు విధి నిర్వహణ అల్వాల్ ఎంఆర్ఓపై సిఐడి విచారణ చేపట్టాలని చెప్పేసి బాధితుల వేడుకోలు సో ఇవి ఆధారంలో ఉన్న వార్తలు అయితే నెక్స్ట్ గుమస్తా చెల్లె ఈనాను చూద్దాం సో హైదరాబాద్ ఇది మన ఈనాడు ఏనాడు మన బాధలు పట్టించుకొని ఈనాడు ఈనాడు ఫస్ట్ పేజీ కంప్లీట్ కూడా రాష్ట్ర ప్రభుత్వ యాడ్ చూసారు కదా ఎందుకు ఈనాడు కేసీఆర్ గెలకదంటే ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిందే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కాబట్టి యాడ్స్ ఎన్ని ఇచ్చినా కూడా తక్కువనే గ్రేటర్ హైదరాబాద్ ఒకటి పేజీ 5 పేజీ వచ్చిందా ఫ్రంట్ 1, 2, 3, 4 ఇది కాంగ్రెస్ యాడ్ ఇది ఇంకో యాడ్ కమర్షియల్ యాడ్ ఇది గవర్నమెంట్ యాడ్ 5th పేజీలో కూడా మళ్ళీ ఇది కూడా యాడ్ ఓకే ఒకటే వార్త ధీరో దాతుడు అంబేద్కర్ సమస్త వ్యవస్థల్లో సమాన హక్కుల కోసం ఎంతో ప్రతాపించారు 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహ ప్రతిష్టాపన భారతావానికి గర్వకారణం ఇది తెలంగాణ బాంధవుడికి ఘన నివాళి స్మరించుకున్న కేసీఆర్ కేసీఆర్ స్మరించుకున్నది లేదు పాలేదు అక్కడ ఉన్నటువంటి ఎడిటర్తోనో ఎడిటోరియల్ రాసేటువంటి సీనియర్ జర్నలిస్ట్తోనే ఏ కేసీఆర్ ఏమో అనుకుంటాను ఏందనేది రాపించి దాన్ని కేసీఆర్ బొమ్మ అంటే ఇతరుగా అంతే ఏం లేదు సరే ఏదేమైనా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కాబట్టి కేసీఆర్ అనుకుంటాడు కేసీఆర్ అనుకున్నాడని మనం కూడా అనుకుందాం ఇక కేసీఆర్ దెబ్బతోనే దిగొచ్చిన కేంద్రం విశాఖకు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర మంత్రి ప్రకటనపై మంత్రులు కేటీఆర్ హరీష్ రావు అంటా ఉన్నారు కేసీఆర్ దెబ్బ దానికి సిగ్గు లేదు శరం లేదు అనుకోవడానికి మనకి ఏం లేదు తమ్మి ఇక మనం పోయి బాగా ఆడ మూమెంట్ చేస్తే ఉద్యమాలు చేస్తే ఎట్లా తమ్మి జనాలు నవ్వుకుంటారని కనీసం ఇంకిత జ్ఞానం లేదా
అంత పోరాడు అంత పోటు గాని నువ్వు ఇచ్చినటువంటి ప్రకటనలకు గంత విలువ ఉంటే మనం మళ్ళీ మాట అన్నా ఒక 50 సార్లు అన్నావు కదా 50 సార్లు అన్నావు ఒక్క ప్రాజెక్ట్ కూడా కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇస్తలేదు మన ఈ ప్రకటనల విలువ గంత ఉంటే ఎందుకు రాలేదు జాతీయ హోదాలు దుర్మార్గులు టీచర్ కొనులు ఎప్పుడో 3.5 లక్షల మంది ఆశాభావాల ఎదురుచూపులు టెట్ జరిగి 10 నెలలు గడిచిన వెలువడిన టీఆర్టీ నోటిఫికేషన్ ఇప్పటి వరకు వివిధ శాఖల్లో 64,000 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఉపాధ్యాయ ఉద్యోగాలకు మాత్రం ఇంకా దొరకని సమ్మతి ఏకోపాధ్యాయ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో గాలవడి ఉన్నాయి టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటే 2 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను భర్తీ చేసినా కూడా తీరదు ఆనాడు సరే మనకు సమైక్య పాలకులు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు డిఎస్సీలు మెగా డిఎస్సీలు ఈడిఎస్సీ ఆర్డిఎస్సీ అని చెప్పి కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువత కోసం తెలంగాణ అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామీణ అట్టడు ప్రాంత ప్రజల ప్రజలకు విద్యను అందించడం కోసం ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిరే ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సర్కార్ చదువును సంకనాకిచ్చి మల్లారెడ్డి గారికి యూనివర్సిటీ పల్లరాశిరెడ్డికి యూనివర్సిటీ వాన్కో ప్రైవేట్ యూనివర్సిటీ వీన్కో ప్రైవేట్ యూనివర్సిటీ ఇక చైతన్యుని నారాయణుని మొత్తం విద్యను తీసుకెళ్లి సామాన్య చేతుల్లో లేకుండా చేసిండు మన కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిన సంస్థలతో మార్గదర్శిని పోల్చడమా పత్రికా ప్రకటనలో సిఐడి ప్రయోగించిన భాష బాగాలేదు ఉల్లంఘన జరిగితే మేమే జోక్యం చేసుకున్న వాళ్ళం ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ చిట్ ఫండ్స్ వెల్లడించిందట ఇక చిట్ ఫండ్ సంస్థలు కూడా మార్గదర్శి మద్దతుగా వచ్చింది అన్నట్టు మార్గదర్శి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవద్దు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందట నిన్న ఇక భాజపాలో చేరిన కాంగ్రెస్ నేత మహేశ్వరరెడ్డి అని చిన్న బుడ్డ 2 వాక్యాలు రాసిండు అన్నట్టు ఇంతే కదా ఇంతే ఇక ఈనాడులో ఇంతకు మించి గేమ్ లేదు 4 అమ్ముకున్నాడు ఉన్నొక్కదాన్ని కూడా 4.5 అమ్ముకున్నాడు ఇవాళ 4.5 పేజీలు అమ్ముకుంటే బాగానే పైసలు వచ్చినాయి ఇవాళ ఈనాడు 4-5 కోట్లు సంపాదించింది కేసీఆర్ అయ్యేది ఇక్కడ ఆడిపు కంటిన్యూషన్ ఎవరి వార్తలు ఉంటే ప్రతిపక్షాల వార్త ఉంటుంది ఇది కేసీఆర్ వార్త ఇది అల్లుని వార్త ఇది కొడుకు వార్త ఇది ఒకటి కొలువుల వార్త ఇది కొలువులలో కూడా ఎంత జాగ్రత్త రాసిండు కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం కొలువులు ఎత్తే రాయడు మళ్ళా అవును ఏం రాస్తాడు నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతుందయ్యా అని సన్నగా రాసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు అన్నట్టు అంతే ఆ గుమాస తెలంగాణ నయం దీనికంటే వీళ్ళు వీళ్ళు ముసుగు కప్పుకోలే నగ్నంగా ఉన్నారు వాళ్ళు ముసుగు కప్పుకొని డ్యాన్స్ చేస్తారు గంట తేడా ఆకాశం అంతా సమున్నతంగా గగన శిఖరాన గణతంత్ర విధాత వావ్ వావ్ ఈ ఫోటో మంచి డిజైన్ చేసి పెడతారా పోటర్ వేసిరట బొట్టు పెట్టిరట అద్దిరట కాక నవ్వే బొమ్మ వామ్ము ఆ మధ్యలో ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ వేసి ఏం చేసిందంటే ఇక్కడే బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఇక్కడ కేసీఆర్ బొమ్మ వేస్తే మళ్ళన్న మామూలు కలుసుకోలే బాబాసాహెబ్ అంబేద్కర్ కాలి కొడుకు సరిపోతావా కేసీఆర్ ఈ పత్రిక డిజైన్ చేసిన సిగ్గు లేదు శరం లేదు యూజ్లెస్ ఫెలో ఆ కేసీఆర్ బొమ్మ పెద్ద చెప్తావు బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే అంటే అని గట్టిగా అరుచుకుంటే ఇవాళ మళ్ళా నడుచుకున్న తర్వాత ఇవాళ కొంచెం లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గీడికి వేసుకున్నాను కాకబొమ్మ ఎందుకు తెచ్చిందంటే మళ్ళా ఎక్కడ ఇవాళ క్యూ న్యూస్లో సెనార్ తెలంగాణలో అరుచుకుంటున్నాను అని గట్టిగా అని చెప్పేసి అని ఇజ్జదికి ఇక్కడ ముత్తాత వేసుకున్నాడు అది కూడా నున్నాక గీసి బొంబాయి అవినీతి 1500 కోట్లు కర్ణాటక సీఎంపై సొంత పార్టీ ఎమ్మెల్యేల సంచల ఆరోపణ ఆయన వల్లే నాకు టికెట్ దక్కలేదు అవినీతి భాగవతాన్ని బయట పెడతా మీడియాతో నెహ్రూ ఊలరేకు వెళ్ళాడు టికెట్ రానందరూ ఎన్నికల టైంలో ఇచ్చినట్టు ఆరోపణలు చేస్తారు బాయ్ వాడికి విలువ ఉండదు పాడు ఉండదు ఎన్నిక టికెట్ ఇతో రకంగా మా మధ్యలో కూడా తీర్మానం అన్న టీం పైన ఓ ఇద్దరు ముగ్గురు సస్పెండ్ అయితే పెట్టారు అంతే ఎన్నికల వ్యవహారం వస్తే సస్పెండ్ అయ్యేటప్పుడు పార్టీకి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు వాస్తవంగా తప్పది ఎవరు ఎక్కడ పనిచేసినా ఇప్పుడు ఎవ్వరు ఎక్కడ పనిచేసినా సరే ఏ పార్టీలో పనిచేసినా కూడా ఇలా ఏలేడు మహేశ్వర్ రెడ్డి అని బీజేపీలో జాయిన్ అయ్యిండు సరే రాజకీయ ప్రయోజనాలు ఇవన్నీ ఉండని కాక రేపు పొద్దున ఏలేటి మహేశ్వర రెడ్డికి బీజేపీ అన్న శాశ్వతమా లేకపోతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను బీజేపీ సైద్ధాంతకాన్ని నమ్మి ఏలేటి మహేశ్వర రెడ్డి జాయిన్ అవుతా ఉన్నాడా ఒకరికి రాజకీయ అవసరాలు వారికి నువ్వు నచ్చకపోయినా నీకు వాడు నచ్చకపోయినా వ్యవస్థలకు వెళ్ళి వ్యక్తులు ఎప్పుడు వెళ్ళిపోవాల్సిందే అయినంత మాత్రమే వ్యవస్థలపైన విమర్శలు చేస్తుంటే నాకు అరికాలు కాడ మంటమడుతుంది ఎవరు చేయద్దు అట్లా సరే నీకు నచ్చలేదు వెళ్ళిపో నీ పనులు చేసుకో ఇన్నాళ్ళు నీకు ఆశ్రయం పొందినటువంటి వ్యవస్థలపైన సంస్థలపైన విమర్శలు చేయడం అంటే ఎంత దుర్మార్గం అది తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కదా నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళను వ్యవహారం చేయడం కదా నువ్వు ఈటల రాజేంద్రన్ వ్యవహారం తీసుకుంటే ఎక్కడైనా కూడా ఈటల రాజేంద్రన్ మీద కేసీఆర్ బురదదల్లి బయటకు పంపించింది తప్ప
కేసీఆర్ ఈటల రాజేందర్ ఎప్పుడు కేసీఆర్ మీద విమర్శ చేయలే. అది గొప్ప రాజకీయం. ఇలా ఈటల రాజేందర్ యొక్క క్రెడిబిలిటీ కానీ ఈటల రాజేందర్ ను ఈ స్థాయికి ఇట్లా తెలంగాణ సమాజంలో కేసీఆర్ ను ఎదుర్కొనే సమర్థవంతమైనటువంటి నేతలలో ఇలా ఈటల రాజేందర్ నిలవగలిగింది అంటే ఈటల రాజేందర్ యొక్క వ్యవహార శైలి అందుకు కారణం. చాలా మంది ఏం చేస్తారు బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతారు అంటే కేసీఆర్ ను కేటీఆర్ ను అప్పటిదాకా జోకి తెల్లరే లంగ దొంగ అని చెప్పి అవతల పడతారు. అదే రాజకీయ నాయకునికి ప్రజలలో రాజకీయ నాయకుల పట్ల చీ వీళ్ళ మన లీడర్ పంపిస్తూ ఉన్నది. గుడ్జారిలాల్ నంద ఒక మన సుందరయ్య పుత్రపల్లి సుందరయ్య ఇప్పుడు ఇప్పుడు బతుకున్నటువంటి ఒక గుమ్మడి నరసయ్య ఇటువంటి నాయకులను చూసినప్పుడు వాళ్ళని చూస్తే రాజకీయాలకు ఇటువంటి వాళ్ళు కావాలని అనిపిస్తుంది. ఈ దుర్మార్గులు ఈ కమర్షియల్ వ్యవహారాలు చేసే వాళ్ళు ఈ లంగతనాలు దొంగతనాలు కబ్జాలు దోపిడీలు లఫంగ్ పనులు చేసి 100 కోట్లు సంపాదించి 10 కోట్లు ప్రజలు పంచిపెట్టి లీడర్లు అయ్యి వీళ్ళకి ఇక్కడ అవకాశం లేకపోతే అక్కడ పోయేటప్పుడు గిసుడు విమర్శలు చేసిన పోతారు. బైలా డీలా బైపాస్ విశాఖ ఉక్కుపై కొత్త డ్రామాలు తెరేసిన కేంద్ర సర్కార్ ఊకో నోరు మూసుకో నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడితే సిగ్గుపోతుంది శరం పోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను దేంతో దానిలో దాంతో అందరు. ఇక దారావి దారదత్తం అదాని కోసం మహారాష్ట్రలో బీజేపీ చక్రం ఆ ఎంవీఏ సర్కార్ కూల్చివేశాకే అప్పగింత గత కాంట్రాక్టును రద్దు చేసి మరీ ముందుకు సర్కార్పై కోర్టుకెక్కిన యుఏఈ కంపెనీట మెగా కృష్ణారెడ్డికి తర్వాత ప్రతిమ కంపెనీలకు చక్కదానం సంసాధానం చేసుకుంటే మనం కాంట్రాక్ట్లు అప్పగిస్తాను వాళ్ళ నుంచి తెరవేమిక మనం ఏం తీసుకుంటలేము. వాణిజ్య లోటు 222 లక్షల కోట్లు గత ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో నమోదు గడిచిన 5 ఏళ్ల నుంచి ఏటా 10 లక్షల కోట్లపైనే దేశ ఎగుమతులను మించి వచ్చి పడుతున్న వస్తుత్పత్తులు ఇటు చమురు చమురేతర దిగుమతులు పై పైకే జరుగుతూ ఉన్నాయట. ఇక బీబీసీపై ఈడీ కేసు ఫెమా కింద నమోదు అవకతవకలున్నట్టు వెల్లడి ఇటీవల సంస్థ కార్యాలయాలపై సిబిఐ దాడులు బీజేపీ కక్ష సాధింపులో భాగమంటున్న విపక్షాలు గుజరాత్ అలర్లపై డాక్యుమెంటరీ ప్రసారం చేసినప్పటి నుంచి కత్తి కట్టిన మోదీ సర్కార్ ఇదైతే అందరం గమనించాల్సిన అంశమే. బీబీసీ పైన ఇవ్వాలి చేసినా తప్పది ఏఈడీలు బీడీలు కేసులన్నీ కూడా ఈ ఉద్ర కేసులే. 61,000 పైకి బంగారం ధరలు 340 రూపాయలు పెరిగినాయట తులం రేటు. ఇక ముహూర్తం సూర్యోదయం గిరిదయం ఇవన్నంతా అక్కడ రాయకుండా ఇక్కడ రాసుకొచ్చుకున్నాడు అది లేకపోతే పత్రిక ఉండదు కాబట్టి ఆడ రాసుకొచ్చుకున్నది మన గడిల దొరసాని. ఇది గడిల దొరసానితో పాటు ఓవరాల్గా ఉన్నటువంటి వార్తాపత్రికల విశేషాలు. అయితే మిత్రుల మల్లన్న అరెస్ట్ జరిగి సో 24 రోజులు అవుతా ఉన్నది. మల్లన్న చెర్లపల్లి జైల్లో నిర్బంధించబడి మల్లన్నతో పాటు కీనూరు సుదర్శన్ అన్న అదేవిధంగా మల్లన్న పిఏ రవీందర్ మల్లన్న డ్రైవర్ నిఖిల్ మన ఆఫీస్ స్టాఫ్ సిరా సుధాకర్ మొత్తం 5 సభ్యులు చెర్లపల్లి జైల్లో నిర్బంధించబడి ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పైన న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఇస్తూ సో మల్లన్నను మల్లన్న తిరిగి క్షేమంగా తెలంగాణ సమాజం ముందుకు రావాలని సో తిరిగి మార్నింగ్ లేచి యథావిధిగా కంటిన్యూ చేయాలని అందరం కోరుకుందాం. మిత్రులారా వీలైనంత త్వరగా మల్లన్నను ఆ జైలు నుంచి బయటికి తీసుకురావడం కోసం మన న్యాయవాదులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని కోరుకుందాం మిత్రులారా. సో మరోసారి కీనూస్ ప్రేక్షకులందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 232వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ